దేవుడు గారు, అసలు సంజీవ దేవు గారు అనగానే అసలు ఇది తెలుగు నామంగా స్ఫురించదు. మీ పేరును కొంచెం అనలైజ్ చేసుకుంటే జీవంతో కూడినటువంటి దేవుడు దైవ స్వరూపం అని ఇంకోటిని నమ్మేవాడిని పెట్టుకుంటుంది. అది ఉన్నది అనుకుంటూ మీరు దీంట్లో ఆ దివ్యత్వాన్ని డాక్టరేట్ సంపాదించి పరిణతి చెందిన పద్ధతిలో ప్రపంచానికి మీ విద్యతని అందిస్తున్నటువంటి మీకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ గత స్మృతిని ఒక్కసారి, అంటే తేనె పుట్టిని ఆ తేనె పురుగులు మన పెట్టకుండా ఆ తేనెను మాత్రం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ పేరుతో ప్రారంభిస్తానండి. అసలు ఆంధ్రత్వం లేనటువంటి ఆంధ్రుడు కాడు అన్న అర్థం స్ఫురించేట్టుగా ఈ పేరు మీరు పెట్టుకున్నారా, లేకపోతే కొబ్బరి పెట్టుకున్నారండి? మీరు చెప్పారు చాలా మంది ఇది నా పెన్నేమ్ అనుకుంటుంటారు. అవును, కానీ కాదు, నా అసలు పేరేమి, మా తండ్రి గారి పేరు రామదేవ్, మా తుంతన్న గారి పేరు కృష్ణదేవ్ నారాయణదేవ్. ఇట్లా మాకు వెనక నుంచి కూడా ఈ పేర్లే వస్తున్నాయి. దేవుని శబ్దం రావడానికి, దేవుని శబ్దం వాడుకే ఏంటంటే సాధారణంగా ఎవరిని గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవటం అలవాటు ఉంటుంది. పూర్వం కృష్ణదేవరాయల దగ్గర ఏదో సేనలు అట్లాంటి ఉద్యోగాలు అయ్యో వీరు చేస్తున్నారని, అందువల్ల ఆ దేవనేది వస్తున్నదని ఒక వాడుక. అది మనకు చారిత్రకంగా ఎంతవరకు సత్యం ఏమిటో మనకేం ఆధారాలు లేవు, తెలియవు. కానీ వంశంలో ఈ పేరు దేవు అనేది వస్తూనే ఉంది. కొంతమంది ఏదో బెంగాలీ అనుకున్నాను, కొంతమంది ఒరియా అనుకొని ఇట్లా పొరపడుతూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ పొరపాటు పోయింది అనుకోండి. అయితే ఒక్కసారి మీ బాల్యానికి వెళితే మీరు ఈ క్షణం వరకు కూడా ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని ఉపాసిస్తూ ఆరాధిస్తూ అనుభవిస్తూ జీవితానికి అది చూస్తున్నారు కదా. మరి ఎక్కడో కుగ్రామంలో పుట్టినటువంటి తుమ్మపూడిలో ఈ తుమ్మ చెట్ల సౌందర్యాన్ని కాకుండా ప్రక్కన ప్రయోగించేటువంటి కాదవులు, మీకు ఇష్టమైనటువంటి ఈ జలతాపంతో కూడినటువంటి పదవులు ఇవన్నీ ఉండగా చిన్నతనంలోనే మీరు, అంటే వైరాగ్యం అనే అనకూడదు కానీ, ఈ బాహ్య ప్రపంచానికి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అన్న అభిప్రాయంతో మీరు వెళ్ళిపోవడం, దాని చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటుంది. నేను పుట్టడం ఇక్కడ గుట్టేదన్నానండి, పెరగటం కృష్ణా జిల్లా నందిగాం తాలూకాలో కోనవిపాలెం అనే మా అమ్మ. తాలూకాలో మా మేనమామ గారి ఊరు కోనాయపాలెం, అక్కడ నేను పెరగటం సంభవించింది. ఎందువల్లంటే మా అమ్మ నా మూడో ఏటే అక్కడ ఒక అమ్మాయిని ప్రసవించి అక్కడే చనిపోయింది మా మేనమామ గారి ఇంటి దగ్గర. అందువల్ల అక్కడి నుంచి మా మేనమామలు పెద్దలు వాళ్ళంతా నన్ను అక్కడే పెంచారు. అది 12 ఏళ్ల పాటు నేను అక్కడ పెరిగాను. అక్కడ కృష్ణానది 2 మైళ్ళల్లో ఉంటుంది మాకు. తర్వాత అంతా మెట్ట ప్రదేశం, అప్పుడు మగాళ్ళు రాళ్ళు రెప్పలు కొండలు వాగులు ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి చోటు. అక్కడ నేను పెరగటం సంభవించింది. అది కొంత తెలంగాణ సరిహద్దులు కావడంతో ఆ ఊర్లో ఒక ఉర్దూ స్కూల్ ఉండేది. అందువల్ల నా ప్రారంభం ఉర్దూ ప్రారంభించారు అక్కడ. తర్వాత తెలుగు ఇంగ్లీషు ఎలిమెంటరీ స్కూల్లో చెప్పటం సాగింది అనుకోండి. అందువల్ల అక్కడ సాధారణంగా తల్లి వచ్చిపోయిన పిల్లవాడు
అమ్మమ్మ గారింటి దగ్గర పెరుగుతుంటే చాలా గారవంగా పెరుగుతారు. ఏం తప్పు చేసినా కూడా వాళ్ళు ఏమో అనవు. ఆ విధమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో నేను నా జీవితం గడిచింది. చెరువు కట్టలెక్కటం, చెట్లు ఎక్కటం, చెరువుల్లో ఎగటం, ఎండల్లో పెరగటం, ఊళ్ళో పేర్ల పండుగలు అవుతుంటే ఆ పండుగ పదరులు నిద్ర లేకుండా పేర్లంబడ బజార్లో పెరగటం. అక్కడ కూచిపూడి గారు వచ్చి కొన్నాళ్ళు మకాన్ పెట్టేవాళ్ళు వెనక నాటకాలు వేస్తూ ఊళ్ళలో. ఆ ఊళ్ళో ఉంటూ చుట్టూ ఆడేవారు. ఇక వారు ఉన్నవాళ్ళు వారితో గడపటమే కానీ బడిలోకి వెళ్ళేది లేదు. ఈ విధమైనటువంటి వాతావరణాల్లో స్వేచ్ఛగా పెరిగింది. బతింటే భయం ఏర్పడది, కోపం ఏర్పడది. అందువల్ల బయో చదువు ఏమి పెద్దగా నాకు అవ్వలేదు. తర్వాత జీవితం కూడా అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక అదే ఆఖరు మొదలు కూడా. మళ్ళీ నేను బయోకి కానీ హైస్కూల్కి కానీ మరి కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ పోయేరగను. ఇప్పుడు పోతున్నాను వాటన్నిట్లోకి. ఎందువల్ల అంటే ఉపన్యాసాలు ఇవ్వటానికి అట్లాంటి విషయాలకు. తర్వాత ఆ విధంగా ఉండటంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. కనపడే ప్రకృతి కాకుండా ఇక్కడ ఎదురుగా లేని ప్రకృతి కూడా ఏదో తలంచుకొని ఇంతకంటే మంచి ప్రకృతిని అంటే కనపడేదేమో వాస్తవవాదం, అదేమో ఆదర్శవాదం. ఇది ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది, ఎట్లా ఉంటే బాగుంటుందో కనపరుస్తుంది ఆదర్శవాదం. అందువల్ల అక్కడ ఒక చెట్టు కొండ ఉంటుంది అనుకోండి, అయ్యో ఇక్కడ ఒక శనయ్యర్ కూడా ఉంటే బాగుండే అని మనసులో కొండని చెట్టుని లేని శనయ్యర్ని కూడా నేను నిర్మించుకునేవాడిని మానసిక చిత్రంగా. ఈ విధంగా కల్పనా దృశ్యాలు వాస్తవ జీవి పెట్టినట్టే కల్పనా దృశ్యాలు చాలా ప్రాధాన్యం వహించినాయి. ఒక అర్థంలో కల్పనలేని మనుషులో, ఆదర్శమైన మనిషిలో తన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆగిపోవటం సంభవిస్తుంది. కానీ అంతకంటే ఎదగడం కుదరదు. మనిషిలో ఆదర్శం, అసంతృప్తి, కల్పన ఇవన్నీ ఉన్నప్పుడు తానున్న స్థితి కంటే ఇంకా కొంతవరకు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇది అటువంటి పరిస్థితిలో నా జీవితంలో అంటే నేను ఎంతవరకు ఎదిగానో నాకు తెలియదు. మొత్తం మీద అప్పటి ఉన్నట్టు కంటే కనీసం శారీరకంగా అన్న పెద్దవాడిని అయినాను కదా. అందుకు కూడా కొంత ఆదర్శం, మనిషి కల్పన ఇవన్నీ కూడా మనిషిని తాను ఉన్నదానికంటే మరొకరిగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత 5వ తరగతి తర్వాత ఆయన గమనించి తర్వాత జీవితంలో మనకు తిరిగింది. తర్వాత కొన్నాళ్ళు ఇట్లా ఖాళీగానే తిరిగేవాడిని అక్కడ. అయితే ఒకటి మాత్రం ఉండేది, ఈ సాహిత్యాల మీద ఇక్కడ నా పురాణాలు చెప్తున్నా అక్కడికి పోయి కూర్చోవటం. అప్పుడు అనేవారు కొంతమంది, ఆ పక్కన కుర్రాళ్ళు అంతా ఆడుకుంటుంటే ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు ఏమిటి పెద్దవాడు అన్నట్టు అనేటువంటి విమర్శ కూడా వచ్చింది నా మీద. అయినప్పటికీ ఆ ప్రీతి ఉండేది. అవన్నీ ఇట్లా నా కావ్యాలు ఆ ఊర్లో పనితీరు ఉండేవారు. వారు ఏదో కావ్యాలు గీయాలు పిల్లలకు చెబుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అక్కడ కూర్చోటం నేను అవన్నీ ఏంటో ఇట్లాంటి అభిలాష మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల క్రమేణ అభిలాష మొదట్లో ఆచరణకు రాకపోయినా ఆచరణలోకి ఆఖరిలో మారింది. తర్వాత కొన్ని 12 నెలల వరకు దాదాపు ఇట్లాగే ఒక క్రమశిక్షణ లేని పద్ధతుల్లో ఎవరి మాట వినిపించుకోకుండా ఇంకా గట్టిగా మాట్లాడితే మా ఊరు నేను వెళ్ళిపోతానని బెదిరించడం. కానీ వెళ్ళిపోవాలని ఉండేది కదా మనసులో, వెళ్ళిపోవాలంటే భయం. ఉన్నప్పుడు నుంచి నేను పుట్టినటువంటి కొమ్మపూర్ నుంచి అక్కడికి ఎవరన్నా నన్ను చూడటానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ వస్తామని అక్కడ నా దాక్కునేవారు వాళ్ళకి కనపడకుండా, ఎందుకంటే తీసుకెళ్తారని భయం వెళ్ళిపోతాను. సరే ఆ విధంగా పనం చేయలేని తర్వాత ఇక రాత తప్పలేదు. ఇక్కడ పెద్దలంతా కూడా అక్కడ ఉంటే చదువు సంజలు కూడా అబ్బో చేతికి రాకుండా పోతాడు అనేటువంటి బలవంతంతో ఇక్కడికి తీసుకురావటం. నేను ఏదో పరాయి దేశంలో ఉంటున్నట్టుగా, పరాయి జనంలో ఉంటున్నట్టుగా, దాన్ని తెలుగు మాట్లాడుతున్నా అది నాకేదో పరాయి భాషగా అనిపించడం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే కారణం ఏంటంటే ఇష్టం లేక, ఇక్కడ ఉండటం ఇష్టం లేక. ఆ విధంగా ఉంటూనే నేను
కొన్ని పుస్తకాలను ఇంగ్లీష్ అప్పటికే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వచ్చు నాకు. ఆ కొనకాలంలో ఉంటుండడం కానీ 5వ తరగతిలో కూడా ఆ రోజుల్లో ఇంగ్లీష్ నేర్పేవాడు. అందువల్ల అట్లా కాకుండా తర్వాత నేను ప్రైవేట్ గా కూడా ఆ టీచర్ దగ్గర ప్రత్యేకంగా ఇంగ్లీష్ చదువుకున్నాను కొంతవరకు. అంటే 12 ఏటా వరకు కొంచెం ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడటం, చిన్న చిన్న వాక్యాలు రాయటం, ఏదో పాస్ట్ టెన్స్ కు ప్రెజెంట్ టెన్స్ కు ఫ్యూచర్ టెన్స్ కు ఉండే తేడాలు రావటం, ఇటువంటివన్నీ కూడా ప్రతిభ ఏర్పడదు. సరే దాంతో ఇక్కడికి వచ్చింది. మొదలు ఈ ఊళ్ళో ఒక లైబ్రరీ ఉండేది, మంచి లైబ్రరీ. ఎందుకంటే అప్పుడు మా పెత్తండి గారి కొడుకు ఒక ఆయన సంజీవరాయణం గారిని, ఆయన సంజీవరాయణం గారనే వాళ్ళు, ఆయన తీసేటప్పుడు సొసైటీకి సంబంధం ఉండేది. బిసెంటు డెడ్ కృష్ణమూర్తి వాళ్ళతో కలిసి తిరిగేవాడు. తర్వాత వచ్చి ఇక్కడే ఉంటుంటే ఆయన దగ్గర చాలా కొన్ని రకాలైనటువంటి పుస్తకాలు ప్రత్యేకమైన ఇంగ్లీషు తెలుగు, తర్వాత కొన్ని రామకృష్ణ మిషన్ నుంచి ప్రబుద్ధ భారత అనేటువంటిది ఒక మాసపత్రిక ఇంగ్లీష్ వస్తుంది అప్పుడు, వివేకానంద వాళ్ళు ఉండగా స్థాపించింది. దానిలో అన్ని చాలా విచిత్రమైనటువంటి వ్యాసాలు, చాలా లోతైనటువంటి సామాన్యులకు తెలియనటువంటి గూఢమైనటువంటి గాఢమైనటువంటి వ్యాసాలన్నీ ఉంటుంది. వాటిని నేను డిక్షనరీ సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఏదో అదొక అర్థమైతే నేను మరో రకంగా అర్థం చేసుకుని సక్రమంగానే అర్థం చేసుకున్నాననే భ్రమ చెందటం, ఇక ఆ భ్రమ కూడా కొంత ముందుకు లాగింది. నేను క్రమేణ అట్లా ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం చేసుకునే స్థితికి అందుకున్నాను. ఒకట్లో ఉన్నది లేనట్లు అర్థం చేసుకోవడంతో ప్రారంభించి ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం చేసుకోవడంతో ఆ స్థితికి వచ్చి అక్కడి నుంచి తర్వాత అభ్యర్థిన అభివృద్ధి వచ్చింది అందులో. అందువల్ల ఈ ఊరు ఒక హిందీ టీచర్ని కూడా తీసుకొచ్చారు ఊళ్ళో పిల్లలు చదువుకోవటానికి. ఆ టీచర్ దగ్గర నేను కేవలం అష్టాలు నేర్చుకుంటే చాలా, ఎందుకంటే ఉర్దుకు ఉర్దూలోనూ ప్రధానంగా నానా అష్టాలన్నీ కూడా అరబ్బీ ఫార్సీ ఉంటాయి, హిందీలోనూ సంస్కృత పదాలు ఉంటాయి. పుస్తక్ అనే చోట కితాబ్దం దానిలో ఉంటుంది, ప్రయత్నం అనే చోట కోశిష్యం అందులో ఉంటుంది, మరి ప్రారంభ అనే చోట సూర్యుని ఉర్దూ ఆరంభిక పదాలు ఉంటాయి. కాబట్టి ఆ నానాశకాలు నేర్చుకుంటే హిందీ చదివినట్టే ఆ విధంగా నాకు చాలా ఉపయోగించింది, హిందీ చాలా త్వరలో వచ్చేసింది. ఆ టీచర్కు కొంచెం బెంగాలీ కూడా వచ్చాయని కష్టాలు, చిన్న చిన్న వాక్యాలు రాయటం ఇట్లాంటివి, ఆ చిన్న బెంగాలీతో కూడా పరిచయం అయింది అప్పుడే. ఈ విధంగా అప్పుడు తెలుగు కొంత, ఇంగ్లీష్ కొంత, బెంగాలీ, ఉర్దూ, హిందీ, వీటితో ప్రాథమికమైనటువంటి పరిచయం. అదేమీ మనం సొంతంగా రాయగలిగింది కాదు, కానీ రాసింది మాత్రం చదవగలిగే స్థితి వచ్చింది, భాష నైపుణ్యం. సరే అంతటితోటి ఈ ప్రబుద్ధ వార్తా పత్రిక ఇవన్నీ చదువుకుంటే, ఇది ఉమాన హిమాలయాల్లో ఎడిటోరియల్ ఆఫీస్ ఈ ప్రబుద్ధ వార్తకు. బెంగాలీ స్వామీజీసే వాళ్ళంతా ఎంఏ పిహెచ్డీ చదివిన వాళ్ళు, నాళ్ళు అమెరికన్ వివేకానంద సెంటర్లో వాళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు అంతా చాలా గొప్ప విద్వాంసులు వాళ్ళు రాస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ ప్రబుద్ధ భారత ఎడిటరు స్వామి పవిత్రానంద ఆనందేవాడు. ఆయన అప్పటికే ఏదో అమెరికన్ సెంటర్లో అక్కడ రామకృష్ణ మిషన్లో పనిచేసి ఇక్కడికి వచ్చి ఉమాయూ హిమాలయాలు అంటే ఆల్మోరా జిల్లాలో మాయావతి అనేటువంటి భాగం మానస సరోవరకు వెళ్లే దారిది. ఆ దారిలో వీళ్ళకి పెద్ద ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఎక్కడ ఎడిటోరియల్ ఆఫీస్ కూడా కావటంతో ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వచ్చిపోతుండటం, తర్వాత వీళ్ళ పత్రిక వెళ్ళిన చోట నుంచల్లా ఇతర దేశాల పత్రికలన్నీ అక్కడికి రావటం, ఆ విధంగా ఒక అంతర్జాతీయ కేంద్రం అయింది, సాంస్కృతిక కేంద్రం. కేవలం వేదాంతాలు మతాలే కాకుండా వాళ్ళు దీనికి కూడా చాలా విలువ ఇచ్చేవాళ్ళకి, సంస్కృతికి. అందువల్ల నేను అక్కడికి పోవాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆకాంక్ష ఏర్పడింది. అందుకు రెండు కారణాలు వెళ్ళటానికి. పుష్యం పుల్లింగ్ అంటారే హిందీలో, ఇది ఇంగ్లీష్లో మరి నెట్టడం లాగటం. నాకు ఇక్కడి నుంచి అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పెరిగిన అమ్మమ్మ గారి ఊరి నుంచి ఇక్కడికి వస్తే అంతా నాకు ఏదో స్వాతంత్ర్యం అనేటువంటి బంధుకరణ లాగా
సాయంత్రం 6 ఇంటి రాజుతో ఎక్కడికి పోయినామని అడిగేవాడు. ఈ విధమైనటువంటి ఒక బంధనామయమైనటువంటి జీవితం బాల్యంలో గడపాల్సిన రావటం నాకు కొంచెం చాలా ఇష్టంగా బాధాకరంగా ఈ విధంగా కట్టడం మొదలెట్టంతో ఇది నా చోటు కాదు, నా చోటు ఎక్కడో ఉన్నది, ఇది వదిలిపెట్టి అక్కడికి పోవాల్సిందని ఆ చోటు మాయావతి అనేది ఈ ప్రభుత్వ టెరిటోరియల్ ఆఫీసు అని నాకు వచ్చి రాని ఇంగ్లీష్లోనే ఆ స్వామి పవిత్రానందకు ఉత్తరం రాశాను. నేను మీ ప్రభుత్వాలు చదువుతున్నాను, నా చిన్నప్పటి నుంచి రామకృష్ణ వివేకానంద వీళ్ళ తత్వం అంత ఇష్టం, కాబట్టి నేను ఇక్కడ ఉండటానికంటే మీ దగ్గర రావటం వల్ల నాకు ఎక్కువ సంతోషం వస్తుంది. మీ దగ్గరకు వచ్చినందువల్ల మీ ఆశయాలు ఇవన్నీ కూడా నాకు తోడుపెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకరి ఒక్కటువంటి ప్రేరణ జీవితంలో కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్థానం రాస్తే ఆయన మళ్ళీ వెంటనే తిరిగి ఉత్తరం చేశాడు. రావద్దని మేము కానీ ఈ ఉత్తరం వచ్చిన రోజు చలికాలం రోజులు అసలే హిమాలయాలు అందులో చలికాలం పెట్టుకుంటుందో ఊహించడానికి అందులో నీవా చూద్దామంటే పద్నాలుగో 15 అబ్బాయి అందువల్ల వేసవిలో బయలుదేరిస్తే బాగుంటుంది అని రాస్తే నేను వేసవిలో కాగటం కుదరదు, నేను చల్లైనా భరిస్తాను కానీ ఆ చలికంటే మించినటువంటి ఆనందాలు అక్కడ పొందగలను, కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను అని మిమ్మల్ని ఆయన జవాబు ఆశించకుండా మరైతే ఎట్లా రైల్లో ఉరికెక్కించుకుంటారా, మరి ఊరికెక్కించుకుంటే ఎక్కడో మించిపోయి పారేస్తారు, కాబట్టి సరైన సక్రమైనటువంటి పద్ధతుల్లోనే పోవాలని ఇది ఎట్లాగో అని మా అమ్మకు సంబంధించినటువంటి బంగారు నగలు కొన్ని మా నాన్నవా గారి ఇంటికి ఉన్నాయి, సరే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి వారు మా తండ్రి గారు వాళ్ళంతా నగరం అక్కడ మీకు పట్టుకురమ్మన్నారు అని అక్కడ వారితో చెప్పి అవి తీసుకుని వారు ఎంబడి మనిషిని పంపితే నందిగారు ఒక మనిషిని రాయించి ఆ మనిషిని వెనక్కి కొట్టేసేవారు. ఆ నగ తీసుకొచ్చి మిగతాళ్ళు ఏదో మారవాడ షాపుల్లో చేసేసి ఆ సాయంత్రం అప్పుడు గ్రాండ్ టెంప్ ఎక్స్ప్రెస్ పెషావర్ కాదు మ్యాంగ్లూరు పెషావర్ గ్రాండ్ టెంప్ ఎక్స్ప్రెస్ అని ఇవాళ జీటీ ఎక్స్ప్రెస్ అనేది ఆ రోజుల్లో మ్యాంగ్లూరులో బయలుదేరి పెషావర్ ఇది అసలు అంత ముందు నుంచి కూడా ఈ ఊళ్ళో చూస్తుంటే అది ఎప్పుడైనా నేను ఎక్కితే రాలి ఎక్కటంలో ఊరికి ఎక్కటం కాదు ఎక్కడా దగ్గరున్నా వెళ్ళాలి అది ఆగిన చోట కూడా దగ్గరదు సేపటికి వెళుతూనే ఉండాలి వెళ్ళటం అనేది గమ్యం అని అర్థంలో ఒక అభిలాష ఉండేది. సరే ఆ అభిలాష కూడా దొరుకుతుంది దీంతో అని ఆ సాయంత్రం లక్కను టికెట్ తీసుకుని నా దగ్గర అంతకుముందు ఈ హిమాలయాలకు వెళ్ళే దారి అటువైపులో వెళ్ళేది స్వామి సత్యదేవ్ అని ఒక హిందీ ప్రచారకుడు మన దేశంలో వచ్చి ప్రచారం చేశాడు పంజాబీ ఆయన. ఆయన మీరు కైలాస యాత్ర అని ఒకటి రాశాడు, ఆయన కైలాస మానస సరోవరాలకు వెళ్ళినటువంటిది హిందీలో. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. ఆ పుస్తకంలో ఉన్నది ఈ రైలు ఎక్కి ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి ఎటు పోవాలి ఆ హిమాలయాల్లో ఆ దగ్గర పెట్టుకుని ఆ మాదిరి లక్నో ఒకటి ఇక్కడ తీసుకుని ఇక్కడి నుంచి గ్రాండ్ టెంప్ ఎక్స్ప్రెస్లో ఎక్కి ఝాన్సీలో దిగి ఝాన్సీలో బండి మారి ఇక్కడి నుంచి లక్నోలో దిగాను. లక్నోలో దిగి మళ్ళీ అక్కడ ఇంకొక ట్రైన్ చిన్నది మీటర్ గేజ్ బయలుదేరుతుంది, దాని బయలుదేరి కాటి వేదాం అని రుహేల్ఖండ్ అంటారు ఆ భాగాన్ని, రుహేల్ఖండ్ రైల్వే అంటారు. ఒకప్పుడు మన వాళ్ళు రోహిలా బంతిపట్టు వచ్చాయి మన దేశం అని చెప్తారు. రోహిలాలు అంటే రుహేల్ఖండ్ వాళ్ళు, బుందెలగిరి అంటే బుందేల్ఖండ్ వాళ్ళు ఎట్లాగో వాళ్ళు మనం సింధులో మన తెలుగుదేశంలో సింధు అనే పేరుతోటి బొందెలిగిరి ఉన్నారు చాలా మంది, అంటే వీళ్ళు ఒకప్పుడు బుందేల్ఖండం నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు హిందీ మాట్లాడుకుంటారు కుటుంబాల్లో. ఆ బుందేల్ఖండ వాళ్ళని బొందెలిగిరి అని పిలుస్తారు, అట్లాగే రుహేల్ఖండ్ వాళ్ళని రోహిలాలు అనేవాళ్ళు. అప్పుడు బండ్లెత్తి ఇటు దక్షిణాది కూడా వాళ్ళు నల్లయాత్రలు చేసి చాలా ద్వారాలు చేసిన అటువంటి ప్రదేశం అది, అంటే ఇప్పుడు అటువంటిది ఏం లేదు, చాలా అందరి మాదిరి వాళ్ళు సౌమ్యంగానే ఉంటున్నారు. అప్పుడు కాటిగోదాము అంటే రైల్వే టెర్మినస్ ఆఖరికి అయిపోతుంది, హిమాలయ పాద ప్రదేశాల్లో పోయి రైలు ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి బస్సులు పంచర్ గాడిదలు గుర్రాలు నడక
ఇట్లాంటివన్నిటితోటి ప్రయాణాలు సాగించాలి. అక్కడికే నైనితాల్ నాటుకోవడానికి ఒక 20 మైళ్ళు అవుతుంది. నేను వెళ్లాల్సింది ఆల్మోడా. ఆల్మోడా అని హిందీలో అంటారు అనుకోండి, ఇంగ్లీష్లో వచ్చేవరకు డాల్ అన్ని కూడా రావాలి కదా, మారవాడిని మారవాడి అని. ఈ విధంగా ఆల్మోరా అనే పేరుతో ఎక్కువ మంది తెలుస్తుంది. ఆల్మోరా డిస్ట్రిక్ట్ టిబెట్ ప్రాంతం వరకు ఆఖరి డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లోదే. ఆల్మోరా దగ్గర నుంచి ప్రారంభించి టిబెట్ వరకు మొత్తం భారతదేశంలో యూపీలో జిల్లాలో ఆల్మోరా. ఇప్పుడు దాన్ని పిథోరాగర్ అనే డిస్ట్రిక్ట్ ఇంకోటి ఏర్పరిచి ఇది పరిపాలనకు పెద్దదైందని ఆల్మోరాని కొంచెం చిన్న జిల్లా చేశారు. అంటే హిమాలయాన్ని మనం ఈ పాద ప్రదేశాలను మూడుగా మార్చవచ్చు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండు గఢ్వాల్, మూడు కుమావో. కుమావో అంటే నేపాల్కు పశ్చిమంగా ఉంటుంది, నేపాల్ సరిహద్దే. ఒక గోరీ నది ఉంటుంది, దాన్ని కాళీ నది అని కూడా అంటారు. దానికి తూర్పు ఒడ్డు నేపాల్, పడమటి ఒడ్డు కుమావో హిమాలయాలు. అయితే స్వేచ్ఛకోరి బయలుదేరి ఒక విహంగంలా రెక్కలు నిలిచి అక్కడికి వెళ్తే అక్కడికి వెళితే అక్కడ పవిత్ర ఆనంద వాళ్ళు చాలా సంతోషించారు. అయితే ఒక చిన్న ప్రశ్న వేశారు, ఒక అబద్ధం జవాబు చెప్పారు. వాళ్ళు వేసిందేమో అబద్ధం అని ప్రశ్న, నా జవాబు అబద్ధంతో కూడింది. ఇంటి దగ్గర తెలియజేసి వచ్చావా అన్నారు. సాధారణంగా కుర్రాడు మరి చెప్పుకున్న మాట అని ఉంటాయి కదా. నేను అవునను. ఆ అవుననేది ఆఖరి వరకు కూడా వాళ్ళకి అట్లాగే నిలిచింది. అది నేను ఎప్పుడు కూడా తెలియజేయలేక వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇది మంచి చోటే కదా అని బుద్ధిలోకి వస్తాడని అని దాని ఆ విషయంలో నన్ను ఎవరైనా ప్రశ్నించలేదు. నా అబద్ధం నన్ను కాపాడింది. లేదన్నట్లయితే వాళ్ళు కొంచెం మళ్ళీ ఇక్కడికి వాళ్ళు రాయటం, వీళ్ళు ఏదో పంపించండి ఏదో కొంత గూఢం అయ్యేది. అటువంటి చిక్కు లేకుండా ఒక అబద్ధం వలన మంచి ఫలితాలు వస్తే కొంతవరకు ఆడొచ్చునివ్వాలని కూడా అనుకుంటాను. సత్యం పలికి ఆపుదలు తెచ్చుకునే దానికంటే ఒక్కోసారి ఆపుదలు లేకుండా మరి మాంగళ్యం అంటే సుఖం కొరకు అబద్ధాలు కూడా ఆడొచ్చునేమో. నూరు అబద్ధాలు అడిగిన అదే. తర్వాత అక్కడ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అమెరికన్ ఉండేవాళ్ళు, ఒక ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత అంతా బెంగాలీ సాంగ్ చేశారు. వాళ్ళంతా యూనివర్సిటీల్లో ఎమ్మెల్యే పిహెచ్డీ చదివి చాలా గొప్ప సంస్కారవంతులు, చాలా విద్వాంసులు, అన్నిటికంటే మించినటువంటి మానవత్వం ఇటువంటి అన్నీ కలిగినటువంటి వాళ్ళు. అక్కడే ఒక ఫ్యూ డిస్పెన్సరీ రిఫ్యూజీ వాళ్లే, పోస్ట్ మాస్టర్ వాళ్లే, మరి డాక్టర్లు వాళ్లే, అన్ని కూడా ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ పెద్ద లైబ్రరీ, ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి జర్నల్స్ అన్ని ఇక్కడ వివేకానంద పేరుతో ఉన్నది కదా అది. అందువల్ల చాలా ఎక్కడ ఏంది ఏది కొత్త పుస్తకం పబ్లిష్ అయిన వస్తే బెంగాలీ, హిందీ, మరి మరాఠీ, కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇట్లా అన్ని చోట్ల అన్ని దేశాలు ఇతర ఫ్రెంచి జర్మన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇవన్నీ ఎన్నో ఒక పద్ధతిలో చెప్పాలంటే ఇది ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అనొచ్చు. అక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక నడుస్తున్నటువంటి ఎన్సైక్లోపీడియా జ్ఞాన సర్వస్వం అనొచ్చు. ఆ విధమైనటువంటి చోట్ల ఉండటం సంభవించినప్పటికీ నాకు బాల్యంలో చదువుకున్నటువంటి కొరత తీరటానికి అవకాశం ఏర్పడింది. ఆ అవకాశం కూడా అంటే ఇవాళ నేనంటాం కాదు, నన్ను చూసి కొంతమంది అంటారు యూనివర్సిటీ వాళ్ళు. మరి యూనివర్సిటీలో చదవకుండా మీరు చదువుని మేము అర్థం చేసుకునే స్థితిలో రాయగలిగే స్థితి మీకు ఎట్లొచ్చింది అంటారు. అదేమిటండి నేను రాసుకుని మీకు అర్థం కావటం ఇదే లేదు, కొన్ని ఎట్లాగే ఉంటాయి అని ఏదో అది ఏదో ఎంతవరకు నిజమో ఎంతవరకు చమత్కారం మనకు అవసరం లేదు. మొత్తం మీద విశ్వవిద్యాలయంలో చదవనటువంటి లోటు నాకు ఇక్కడ పూర్ణమైంది, నెరవేరింది. అక్కడే తత్వశాస్త్రం మీద
మనోవిజ్ఞానం సైకాలజీ మీద, మరి ఆర్ట్ క్రిటిసిజం కళాతత్వం మీద, ఇటువంటి అన్నీ కూడా విగ్రహాలు పుస్తకాలు ఇవన్నీ ఉండటంతో భాష మీద కూడా నాకు కొంత బెంగాలీ మీద అయితే తెలుగు సంబంధం మాత్రం తగ్గిపోయి బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, ఆ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర కొంత ఫ్రెంచ్ కూడా నేర్చుకోవటం జరిగింది. అయితే ఇవాళకి నేర్చుకున్న దానికంటే మర్చిపోవటం ఎక్కువ జరిగింది. ఎందువల్లంటే మళ్ళీ దాంతో సంబంధం లేదు. భాష ఎటువంటిదంటే తుపాకుడి లాంటిది, నిత్యం వాడుకలో ఉంటేనే అది సజీవమై ఉంటుంది, కానీ లేకపోతే నిర్జీవం అవుతుంది. అట్లా ఇవాళ నాకు ప్రధానంగా వాడుకలో ఉన్న పాటలు ప్రధానంగా రెండు, తెలుగు, తర్వాత తెలుగులో కొంత రచనా కౌశల్యం అది సంపాదించడం ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిందనుకోండి, అది తర్వాత వస్తుంది. ఇంగ్లీష్ ఒకటి, వీటిల్లో రచన కథ మాటలు పుస్తకాలు చదువుకోవటం చేయటం, జర్నల్స్ చదువుకోవటానికి వాటికి మనకు వచ్చేటువంటి స్థితిలో అవి ఉంటాయి. అక్కడ సుమారు 8 సంవత్సరాలు ఉండడండి. అక్కడ 2 5 ఉంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే రవీంద్రనాథ్ టాగూర్ గారి మేనగాడ కొడుకు ప్రొఫెసర్ అసిత్ కుమార్ హల్దార్ని ఒక ఆయన లక్నోలో ఒక కళా సంస్థకు ఆయన మొదటి ఇండియన్ ప్రిన్సిపల్, అంతకుముందు యూరోపియన్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఉండేవాడు. ఆ కళా సంస్థ స్టేట్కి ఒకటే ఉంటుంది, అది ఇక్కడ మనకు మద్రాసులో, యూపీలో లక్నోలో, బెంగాల్లో కలిటాలో ఇట్లా ఒక్కొక్క సంస్థ ఉంటుంది. వీటన్నిటికీ కూడా అప్పుడు ఆ యూరోపియన్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. వీళ్ళు మొట్టమొదటి భారతీయ ప్రిన్సిపల్గా వేశారు. అయితే ఏం జరిగిందంటే ఒక బెంగాలీ మాస్ పత్రికలో ఆయన ఒక వ్యాసం కళల మీద నేను చదవటం సంభవించి నాకు చాలా నచ్చింది. ఆయన మాటలు, ఆయన భాష బెంగాలీలో ఇంగ్లీషు, ఈయన్ని చూస్తే బాగుండదు అని మరి అడ్రస్ లేదు దాని మీద. అప్పుడు ప్రబుద్ధ భారత ఎడిటర్ని అడిగాను, ఈయన అడ్రస్ మీకు తెలుసు అంటే అవును తెలుసు, ప్రొఫెసర్ అసిత్ కుమార్ హల్దార్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లక్నో అని చెప్తే నేను వెంటనే బెంగాలీలో ఉత్తరం చేస్తాను. ఆయన కాస్త తిరుగుతూ టపాలో చాలా సంతోషమైంది. నా వయసుకు కూడా చెప్పేవాడు అప్పటికి 16. నేను చాలా సంతోషం, మరి అక్కడ ఉంటున్నందుకు చాలా సంతోషం, కానీ నా దగ్గర కూడా ఉంటే నువ్వెంతవరకు సంతోషిస్తావో తెలవదని నేను సంతోషిస్తాను, కాబట్టి వీలు చూసుకొని నా దగ్గర కూడా కొంతకాలం ఉండేటట్టు రావాల్సింది. నువ్వు ఉంటున్న కాలం వ్యర్థంగా గడిపినట్టు కాదు, సాంఘికంగా గడిపినట్టు అవుతుంది అని ఆయన ఉత్తరం రాసి ఇది నేను ఎడిటర్ ఏంటి చూపించాను. తప్పకుండా వీరా మళ్ళీ వద్దు, కానీ ఈ మార్పులు కూడా అవసరం. కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నావా, అక్కడికి పోతే కొత్త విషయాలు, కొత్త తెలివితేటలు, కొత్త వాతావరణం, ఇట్లాంటివన్నీ మానసిక వికాసానికి కొంత ఉద్బలం దోహదం ఇస్తుంది, కాబట్టి వెళ్ళిరమ్మని నాకు డబ్బిచ్చి పంపించాను. అప్పుడు మళ్ళీ నేను తిరుగు ప్రయాణం, ముందు లక్నోలోనే దిగింది, మళ్ళీ లక్నో వెళ్ళి అప్పుడు లక్నోలో బాద్షా బాగానే ఉండేది, అక్కడ లక్నో యూనివర్సిటీ దగ్గరలోనే ఒక పెద్ద బంగ్లా ఉండేది. అది యూరోపియన్ల కోసం కట్టిన బంగ్లా కాదు, పెద్ద తోట బంగ్లా, దానిలో ఈయన ఉంటుండేవాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మేనవాడల కొడుకు అసిత్ కుమార్ హల్దార్. తర్వాత వెళితే పాపం చాలా సంతోషించి, అది దాదాపు ఆ మాదిరి రూపాలు బెంగాలీల్లో ఉండరు, పంజాబీ మనిషిలాగా ఉండేవాడు. బెంగాలీలో మన మాదిరి తెలుగు వాళ్ళలాగానే ఎక్కువ మంది ఉంటారు, ఆ రంగు ఉండదు, ఆ నిడివి అగను. ఈయన వచ్చగా పంజాబీ వాళ్ళలాగా ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే ఠాగూర్ యొక్క బంధుత్వం కా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కావటం కారణం. రవీంద్రుడు కూడా అట్లాగే ఉండేవాడు కదా, మంచి రంగు ఉండేది, మంచి రూపం ఉండేది. ఆయన చూడగానే మీకు ఏమనిపించండి? చూడగానే ఎన్నాళ్ళ నుంచో చూసిన మనిషిలాగా అనిపించింది. నేను చుట్ట నోట్లో ఉంది, చుట్ట కాలుస్తూ నా దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తేనే చుట్ట కాలుతుందండి నాకన్నా, ఆహా చాలా ఉంది నీ దగ్గర అన్నాడు. ఆ వాడితోటి సంభాషణ బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు రెండు మాట్లాడేవాడు, హిందీ మాట్లాడేవాడు,
యూపీలో ఉంటాడు కదా, అందువల్ల ఆయన హిందీలో రచనలు కూడా చేసేవాడు, బెంగాలీ రచనలు చేసేవాడు, సరే ఇంగ్లీష్తో సరే సరే. తర్వాత గొప్ప ప్రపంచ ఇప్పుడు భారతీయ చిత్రకారుల్లో నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ ఠాగూర్, అసిత్ కుమార్ హల్దార్, వీళ్ళు ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి పేరు సంపాదించారు అంతర్జాతీయంగా. తర్వాత మనకు మెడ్రాసు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఉండేటువంటి దేవిప్రసాద్ రాయచౌదరి, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు అనుకోండి, ఈ మొదటి ముగ్గురు భారతీయ చిత్రకారులుగా, తర్వాత భారతీయ సాంస్కృతిక వేత్తలుగా చాలా గొప్ప పేరు సంపాదించారు. అప్పుడు అక్కడ నేను కొన్ని నెలలు ఉండటం జరిగింది. నిత్యం ఎవరో ఏఎస్ ఆఫీసర్లు, ఆ రోజు ఐసీఎస్ ఆఫీసర్లు, ఐసీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చాలామంది, అది యూపీ అయినప్పటికీ అక్కడ లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్లు చాలామంది బెంగాలీ వారు, ప్రొఫెసర్ రాధా కుమద్ ముఖర్జీ, రాధా కమల్ ముఖర్జీ, భూర్జీ ప్రసాద్ ముఖ్యోపాధ్యాయ్, ఇట్లా ఎంతమందో మహాపండితులు అంతా బెంగాలీలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ నీళ్ళంతా ఈ బెంగాలీల ఒక క్లబ్బు. సాయంత్రం అయ్యే వరకు వాళ్ళంతా ఆర్టిస్టుల దగ్గర నుంచి కవులు, బెంగాలీ రచయితలు, ఇట్లా అనేక మంది వచ్చేవాళ్ళు. అదొక రకంగా ఒక పరోక్షమైనటువంటి విజ్ఞాన కేంద్రం అయింది. అది కూడా నా జీవితంలో నాకు చాలా కొత్త దారులను చూపించటం, కొత్త వెలుగులను చూపించటం, అటువంటి కొత్త అభిరుచులను చూపించటం, ఇటువంటివన్నీ కూడా చేయటంలో దోహదం ఇచ్చింది. తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉండి, అయితే విచిత్రం ఏమిటంటే ఆయన దగ్గర ఉంటున్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చిత్రకళ చిత్రించారు కదా, చిత్రకళను గురించి తెలుసుకోవటం జరిగింది, కానీ చిత్రించడం అనేది ఎప్పుడు లేదు. అక్కడ ఉంటుండగా భారతీయ చిత్రకళను గురించి, పాశ్చాత్య చిత్రకళను గురించి, వాటి చరిత్రలు, వాటి శైలి, నిర్మాణ కౌశలాలు ఇట్లాంటివన్నీ కూడా విషయాల గురించి చాలా బాగా తెలిసేది. ఆయన ఎప్పుడన్నా బ్రష్ ఇచ్చి బొమ్మ ఇమ్మనేవాడు, నా వల్ల కాదనేవాడు. ఆ విధంగా నాకు అప్పటి వరకు అసలు ఏమి చిత్రకళతో సంబంధం, దాని యొక్క వైజ్ఞానిక దశ తప్ప దాని ఆచరణ దశ లేదు. దాని గురించి తెలుసుకోవటం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి రాయటం గురించి మాత్రమే కానీ దాన్ని చేయటం అనేది ఉండేది కదా, ప్రాక్టికల్ లేదు. ఆ విధంగా అక్కడ ఉంటుండగా ఇంకో విశేషం జరిగింది నాకు. ఆ విధంగా జీవితంలో చాలా కదవబడ్డాయి. ఒక పని నిమిత్తం ఒకరి దగ్గరికి పోతే వారి దగ్గర మరొకరి పరిచయం అయ్యి మరొక పనిని కూడా సంభవించడం లింక్లా. అక్కడ ఉంటుండగా మహాబోధి అయినటువంటి ఒక పత్రిక, మహాబోధి అని ఒక కలకత్తాలో చాలా ప్రఖ్యాతమైనటువంటి బౌద్ధ సంస్థ ఉంటుంది, దానికి సింహళుడు ధర్మపాల్ అని ఆయన దానికి ముఖ్య అధినేతగా ఉంటుండేవాడు. ఆ పత్రిక ఎడిటర్ అయితే ఆ సంస్థ నడవటానికి అయితే ధర్మపాల్ అంటే ధమ్మపాల్ అంటారు అనుకోండి, పాళీలు ధమ్మపాల్. ఆ పత్రికలో ప్రొఫెసర్ నికలస్ రోరిక్ అనేటువంటి ఆయన ఒక వ్యాసం రాశాడు. రాస్తే ఆ వ్యాసం ఏమిటంటే ది బ్యానర్ ఆఫ్ పీస్ అని, అంటే శాంతి యొక్క పతాకం, శాంతి పతాకము. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసే రోజులు, అంటే 1945 ప్రాంతాల్లో అది ఆయన ఏమేమి ఏర్పరిచాడంటే, యుద్ధంలో ఒకరి సంస్థల మీద, ఒకరి యొక్క ఆవాసాల మీద బాంబులు వేసుకుంటారు, అది మనుషులకు సంబంధించినంతవరకు పర్వాలేదు, కానీ వైజ్ఞానిక సంస్థల మీద కనుక వేస్తే, మ్యూజియాల మీద, సైన్స్ ఇన్స్టిట్యూట్ల మీద, విశ్వవిద్యాలయాల మీద, మరి ఇట్లాంటివన్నీ కూడా వాటి మీద పడితే, ఆ వేసిన వాళ్ళు వాళ్ళ విరోధులు ఒకప్పటికీ మిత్రులు కావచ్చు, కానీ అందులో ఉన్నటువంటి కళా సంపద ఉన్నదే అదంతా భగ్నమైపోతుంది కదా ఆ బాంబులకు, అది తిరిగి మనకు రావాలంటే రాదు కదా. కాబట్టి
ఇంత విరోధులైనప్పటికీ అటువంటి సంస్థలను మినహాయించండి, మీ కదమాట మీద వేసుకోండి బాంబులు, చంపుకోండి, దానికి నేనేమన్నా. కానీ ఇటువంటి వైజ్ఞానిక సంపదల మీద, సాంస్కృతిక సంపద, వాటి మీద మాత్రం ఈ పతాకం దాని మీద ఎగరేస్తే వాటిని మినహాయించేటట్టు అని ఆయన ఒక పతాకాన్ని డిజైన్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటి చేత కూడా సొంతకం పెట్టాడు. అది ఇంతలో అసలు యుద్ధమే పోయిందనుకోండి, చిక్కు లేకుండా పోయిందప్పుడు. దాని గురించి ఆయన రాసినటువంటి వ్యాసం రాస్తే ఆ వ్యాసం చూడంగానే ఈయన ఎవరు, ఎంత గొప్పవాడు, నా వయసు ఏమిటి, ఆయన వయసు ఏమిటి, నా విజ్ఞాన పరిధి ఏమిటి, ఆయనది ఏమిటి అనే ఆలోచన తట్టేది కాదు. వెంటనే జవాబు ఉత్తరం రాయటం, వెంటనే రోరిక్కు ఆయన అడ్రస్ కూడా ఉంది అందులో బ్రహ్మణిమి ఆర్టికల్ కింద. సరే వెంటనే ఆయనకు ఉత్తరం, నేను ఫలానా దక్షిణాది నుంచి వచ్చాను, ఇట్లా రామకృష్ణ మిషన్ అక్కడ ఉంటున్నాను, అక్కడి నుంచి వచ్చి ప్రొఫెసర్ అశిత్ కుమార్ హల్దా, ఈయన వీళ్ళు తెలుసు ఆయనకు, ట్యాగూర్ గారు వాళ్ళంతా కూడా పరిచయం ఆ రోజులు ఆయన కాబట్టి నేను చాలా సంతోషించాను అని వస్తాను రాయాలని ముందు ఇట్లా రాశాను. రాస్తే ఆయన వెంటనే నువ్వు రెండు చోట్లకు వచ్చావు, మూడో చోటుకి ఎందుకు రాకూడదు, ఇక్కడికి కూడా రావాల్సింది. ఆయన ఎక్కడుంటున్నాడు అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అని పిలువబడేటువంటి ప్రాంతంలో నగర్ అని సెంట్రల్ ఏషియాకు మధ్య ఆసియాకు పోయే దారి, తుఫాన్ వీటన్నిటి మీదుగా లాహుల్ అనే ఒక చోట ఉంది, ఇవన్నీ దాటి సెంట్రల్ ఏషియాకు పోయి సెంట్రల్ ఏషియా రష్యా పోతుంది ఆ రోడ్డు రోడ్డు అన్నమాట. అది ఆ రోడ్లో ఈయన నివాసం ఏర్పరచుకొని ఆయన, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, ఒక రష్యన్ డాక్టరు, ఇద్దరు రష్యన్ నర్సులు, పెద్ద ఒక ఎస్టేట్ అది, అక్కడ దేవదారణ్యం, యాపిల్ తోటలు ఇవన్నీ కూడా ఏర్పడింది. సరే వెళ్ళాను, నేను వెళితే అదంతా మహాలోకంగా ఉంది, మనతో ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళు రష్యన్లో మాట్లాడుకుంటారు. ఆయనకిద్దరు కొడుకులు, జార్జ్ రోరిక్, శ్వేతస్లవ్ రోరిక్. జార్జ్ రోరిక్ ఏమో గొప్ప ఓరియంటల్ స్కాలర్, ప్రాచ్య భాషలు ఇవన్నీ వాటిలో చాలా పండితులు ఆయన. ఆయన 45 సంవత్సరాలు జీవించి పెళ్లి లేకుండానే చనిపోయినాడు. తర్వాత ఆయన తమ్ముడు శ్వేతస్లవ్ రోరిక్ అని, ఆయన తండ్రిలాగా చిత్రకారుడు కూడా, చిత్రకారుడు మాత్రమే గారనుకోండి, వాళ్ళు మామూలుగా ఇప్పుడు నికలస్ రోరిక్ ఉన్నాడు అంటే ఆయన చిత్రకారుడుగా ప్రసిద్ధి, కానీ అంతకంటే తక్కువ ప్రసిద్ధమైనటువంటి ప్రతిభలు ఎన్నో ఉన్నాయి. ప్రఖ్యాత రూపకారుడు ఆయన, తర్వాత సాహిత్యంలో కవిత్వం, ఇంకా ఇతరమైనటువంటి ఆర్కియలాజికల్, ఈ పురాతత్వ సంబంధమైనటువంటి శాస్త్రాలు అనేక వాటిల్లో పరిచయాలు ఉండేవి, అనేక రచనలు చేస్తుండేవాడు, గ్రంథకర్త, మరి అన్వేషకుడు, ఎక్స్ప్లోరర్, చాలా సెంట్రల్ ఏషియాలో ఎన్నో ఆర్కియలాజికల్ ఎక్స్పెడిషన్స్, పురాతత్వ పరిశోధనలన్నీ జరిపి అనేక వాస్తవాలను బయటకు తీసి ఆ విధంగా కూడా పేరు పొందినాడు. అయినా ప్రపంచం అంతా రోరిక్ అంటే గొప్ప హిమాలయ చిత్రకారుడు అని పేరు, ఎందుకంటే ఒక్క హిమాలయాల్ని ఆయన 1000 పెయింటింగ్లు వేశాడు. హిమాలయాలను విషయ వస్తువుగా తీసుకుని 1000 రకాల పెయింటింగ్లు ఒకదానికొకటి పునరుక్తి లేకుండా మళ్ళీ అట్లా చేశాడు. తర్వాత అదంతా అక్కడ చాలా ప్రకృతి కూడా, అంటే లడఖ్ దక్షిణం ఇది, మనం ఉత్తరంగా కొన్ని మైళ్ళు పోతే లడఖ్ వస్తుంది. అక్కడ కొన్నాళ్ళు నేను ఉండి ఉండటం, తర్వాత ఆయనతో ఈ అంతర్జాతీయ విషయాల మీద, అది పోయి ఈ పీస్ ప్యాక్టరీ మీద, వీటి మీద ఎక్కువ రష్యన్ కల్చరు, యూరోపియన్ కల్చరు అటువంటి వాటితో పరిచయం పొందడం, ఇంకా ప్రాచీనమైనటువంటి ఐరోపీయ చిత్రకళను గురించి, శిల్పాలను గురించి ఆయన దగ్గర కొన్ని నేర్చుకోవటం. అక్కడికి పోయినా బ్రష్ అంటుకోవాలి నేను, చిత్రకారుని కానే కాదు. ఇట్లా కొంతకాలం అక్కడ ఉంటే అక్కడ
అక్కడ కూడా మన ఇప్పుడు ఈ ప్రబుద్ధ భారత సంపాదకీయ కార్యాలయం లాగానే అనేక మంది ప్రదర్శిస్తులు రావటం చేయటం, అటు వచ్చి అటు పోతుండటం, ఇంకా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కిందనే ఉన్నాం కదా మనం, అందువల్ల అప్పుడు స్వతంత్రులు మనం, అప్పుడు స్వతంత్రులు బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉండగా ఇవాళ ఏమిటనేది అనలనండి. అది ఆ విధంగా మంచి వాతావరణం, కొంతకాలం అక్కడ నుండి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి హాల్దార్ గారి ఇంటికి వచ్చి లక్నోలో అక్కడి నుంచి మళ్ళీ ప్రబుద్ధ భారత ఐటీఐలో తీసుకు వెళ్ళిపోవటం ఈ విధంగా జరిగిన తర్వాత నేను ఇంటికి ఉత్తరాలు మొదలు పెట్టాను. అప్పటికి వాళ్ళు మళ్ళీ నువ్వు పోవాలంటే మళ్ళీ పోవచ్చు, ఇక్కడ అమ్మ చిన్నతనంలోనే పోవడంతో నా పెత్తల్ని పెంచింది మనం, ఆమె చాలా దిగులు పడిపోయింది, చేసింది ఒకసారి వచ్చి చూసుకోవాల్సింది, తండ్రి గారు వాళ్ళు ఉన్నారనుకుంటే ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అప్పుడు అంటే అప్పుడు ఇక్కడికి ఏదో ఆనందంలోనే జీవిస్తారు అనేటటువంటి ముద్రలో ఇంప్రెషన్స్ మనసులో పడిపోయి అందువల్ల నిజంగా వెళ్ళి చూసినందు వల్ల కొన్ని చోట్లు నేను అనుకున్న వాటికంటే తక్కువగా కనిపించడం జరిగింది, కొన్ని నేను ఊహించిన వాటికంటే ఎక్కువగా కనిపించడం జరిగింది. ఇప్పుడు వీటిల్లో దారిలో నేను తాజ్మహల్ కూడా చూసి వెళ్ళటం జరిగింది. అది తాజ్మహల్ చూసి నిరుత్సాహపడినంతగా నేను ఇంకా దీన్ని చూసి నిరుత్సాహపడలేదు, ఎందుకంటే ఆ దేవుడు తాజ్మహల్ని ఏదో గొప్ప అంతకు మించిన రూప సౌందర్యం లేని కావు కదా అనేటువంటి నమ్మకంతో హృదయంలో ఒక అభిలాషను పెంచుకున్నాం. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మీకు నిరుత్సాహం ఎందుకు? చాలా నిరుత్సాహమైంది. అంతకంటే ఆగ్రా ఫోర్ట్ ఉంది కోట, అది చాలా నాకు మంచి ఆనందం కలిగించింది. అదేవిధంగా హిమాలయాల్లో కూడా కొన్ని చోట్ల నిరుత్సాహం దాని గురించి ఏమో ఊహించుండటమే కారణం, అధికంగా ఇది షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారే, ఆ విధంగా మనం నిరీక్షించిన దానికంటే తక్కువగా కనిపించడానికి అందుకు కారణం. తర్వాత అదేవిధంగా హిమాలయాల్లో కొన్ని చోట్లు సవాగా కనిపించినటువంటి చోట్లు ఉన్నాయి, కొన్ని చాలా అద్భుతంగా కనిపించినటువంటి చోట్లు ఉన్నాయి. నేను ఉండే చోట మాత్రం చాలా ఆదర్శమైనటువంటి చోటు అది. అక్కడి నుంచి ఇటు చాలా హింసకరాలన్నీ కూడా చాలా దగ్గరలో గోచరిస్తుంటాయి. అందువల్ల నాకు అక్కడ ఉండటం అనేది ఒక గొప్ప విద్య, ఏమీ చదువుకోకుండా జీవించడమే గొప్ప విద్యగా గొప్ప అనుభూతి, గొప్ప అనుభూతి మూలంగా ఆలోచన ఇట్లా అది సహజంగా బట్టి మా మనస్సుని ఒక రకమైనటువంటి ఒక అనాసక్త డిటాచ్మెంట్ స్థితిలోకి తీసుకొచ్చింది. అందువల్ల సాధారణంగా ఇంకా ఏం అలవాటు అయిందంటే చిన్న చిన్నటువంటి కష్టాలకు ఏమి బెదరకుండా ఓర్చుకోవటం, మరి ఏదన్నా వెంటనే పని కాదనుకోండి దాంతో నిరుత్సాహం చెందకుండా దాని గురించి ప్రయత్నించడం, ఇటువంటి అన్ని కొన్ని పాజిటివ్ చిన్న ఇంగ్లీష్లో మాటలు చెప్పాలంటే నెగిటివ్ ఆస్పెక్ట్ కంటే పాజిటివ్ ఆస్పెక్ట్ చాలా వృద్ధి చెందింది అని అనుకుంటుంది. వేషం ఇవాళ నాకు చాలా అంతా జుట్టు బట్టపల కిందకు వచ్చేసింది అనుకోండి, అది కొంతమంది ఏదో మరి ఆలోచన ఎక్కువైందని కొంతమంది అట్లంటారు, ఆలోచన ఎక్కువైన వాళ్ళకు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు చుట్టున్నారు, అదేం కారణం కాదు, అది శారీరకమైనటువంటి ప్రధాన లోపం అనుకోండి. అప్పుడు మంచి దట్టమైనటువంటి వంకర జుట్టు మధ్యపాపడి ఉండేది, ఇంకా ఇంతకంటే సన్నగా ఉండేవాడిని, ఇదో పైజమాలో లేకపోతే ప్యాంటో ఏ ఒకటి వేసుకొని తిరుగుతుండేవాడిని. సాధారణ దుస్తులు పడిపోయేవాడిని అక్కడ అక్కడ ఉన్న దుస్తులే, ఉన్ని దుస్తులే ఉండేవి, ఇంకా సాధారణ ఉన్ని దుస్తులేనే ఇంకా వణుకొచ్చేది. అందువల్ల ఎండాకాలం కూడా చలి, అందువల్ల అది అయితే చలిలో ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక చలిలో బాధ ఉన్నప్పటికీ ఒక ఆనందం పట్టి, అందువల్ల మూడు కాలాల్లో
అంటే ఋతువులు ఆరైనా మనం మూడు కాలాలు విభజించుకుంటున్నాం. మామూలుగా ఋతువులు అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశి ఋతువు అని ఆరు ఋతువులు. కానీ ఆరింటిని రెండేసి కలిపి మనం మూడు కాలాలుగా మార్చుకున్నాం. వర్షాకాలం, శీతకాలం, ఎండాకాలం. ఈ మూడు కాలాల్లో నాకు శీతకాలం బాగుంది. చాలా ఏదో చలిలో ప్రేరణ ఒక అనుభూతి ఏర్పడేది. అది మరి ఆ హిమాలయాల మీద ఉన్నటువంటి ఫీట్ చొప్పున ఆ ఇంప్రెషన్స్ ఉండేవో ఏమిటో కానీ చలికాలం నాకు చాలా అద్భుతంగా ఉండేది. ఏదన్నా రాయటానికి కానీ, ఎక్కడికన్నా ప్రయాణాలు చేయటానికి కానీ, అన్నిటికి కూడా. అదేవిధంగా అక్కడ కూడా చలి బాధగా ఉన్నా కూడా ఒక ఆనందం మాత్రం ఉండేది. సాధారణంగా మనకు అయిష్టమైన వాటిల్లో కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు పాము చూడటం చాలా, మనం అన్ని జంతువుని చూడగలుగుతాం కానీ పాము చూడలేదు చాలా మంది. ఇప్పుడు పులింది ఏంటి, మనుషులను తింటుంది. అయినప్పటికీ చచ్చిన పులిమీద చేసి మనం కూర్చోవచ్చు, కానీ చచ్చిన పాము చేసి కూర్చోలేదు. ఎందుకంటే దీని ఆకారంలో ఏదో ఉంటుంది. అంత భయంకరంగా ఉన్నప్పటికీ ఆ పాము చూడాలనేటువంటి ఒక అభిలాష ఏర్పడటం ప్రతిపాదనలో ఉంటుంది. భయంకరం ఒకవైపున భయంగా తడుపునే దాన్ని మళ్ళీ చూడాలనేటువంటి అభిలాష ఆ భయంలోనే, అంటే భయంలో కూడా ఆనందం ఉందన్నమాట. అందుకే మనకు నవరసాల్లో భయానక రసం కూడా ఉంది కదా. అది ఆ విధంగా మరి ఇవాళ స్టేజ్ మీద మనం రంగం మీద విషాదాంత నాటకాలని, విషాదాంత నాటకాలు న్యాయంగా ఆనందాన్ని ఇవ్వవు. కానీ మరి అక్కడ కూలీలు జరగటం, మనుషులు తెచ్చుకోవటం, ఇటువంటి ఏమీ జరుగుతున్నప్పుడు కూడా ప్రజలు వాటిని చూడటానికి వెనకాలి. అంటే అర్థం ఏంటంటే ప్రతి కష్టంలోనూ సుఖం ఉంది, ప్రతి దుఃఖంలోనూ ఒక ఆనందం ఉంది అని తేలుతుంది. ఈ విధంగా అక్కడ నిత్యం జీవితం అటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి అంతర్జాతీయ జీవితంలో నన్ను చాలా మార్పు చెందటానికి, అంతకుముందు ఏది కాదో అది కావటానికి, ఏదో అభిమానం అది పోగొట్టుకోవటానికి, ఇటువంటి వాటన్నిటికి కూడా తావు కల్పించింది. దాంతో నేను మళ్ళీ తిరిగి ఇట్లాంటి అనుభవాలు అక్కడ ఉండగానే నాగల వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఆంధ్ర ప్రభుత్వ ఎడిటర్ మద్రాసులో, ఈ హిమాలయాల గురించి నాకు తెలుగులో కొన్ని వ్యాసాలు రాయలేవా అని నాకు రాశారు. అప్పుడు రాస్తే అప్పుడు దాన్ని గురించినటువంటి వ్యాసాలను కొన్ని ప్రతి ఆదివారం వాళ్ళు ప్రకటించేవాళ్ళు. అట్లా రాశాను. తర్వాత అంతకుముందు నా మొదటి రచన ఇంగ్లీష్లో ఉంది. ప్రభుత్వ వార్తలు కొన్ని వచ్చాయి. తర్వాత ఇంకేదో సావనీరులో చేసేవాళ్ళు అక్కడ లక్నోలో, వాటిల్లో కూడా ఇంగ్లీష్ వ్యాసాలు రాస్తుంటామని తర్వాత తర్వాత తెలుగులో కూడా మొదలుపెట్టి తెలుగులో కూడా రచన చేయడం మొదలుపెట్టాను. ఎక్కువ ఆ రచన చదివిన వాళ్ళు ప్రత్యేక శైలి అనుకునేవాళ్ళు. సాధారణంగా మనం కర్త కర్మ క్రియ ఉంటుందనుకోండి తెలుగులో, నేను పుస్తకం చదువుకుని అనే వాక్యాన్ని ఏమేమంటే నేను చదివాను పుస్తకాన్ని అట్లా కలిపి పోయిటిక్ గ్రంథంలో దానిలో ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది, ఒక ఫోర్స్ కనపడుతుంది. నేను చదివాను పుస్తకాన్ని, నేను పుస్తకాన్ని చదివాను అనేవరకేదో చెప్పడం అన్నట్టు ఉంటుంది. ఇట్లా కొన్ని పద్ధతులు అలవాటైనాయి నాకు. అది కొంత బెంగాలీ సాహిత్యం కూడా ప్రభావం పడుతుంది. ఒకరు స్వామి శివశంకర స్వామి. అలా వచ్చిన వారితో మీకు పరిచయం ఎలా ఏర్పడిందండి? ఆయన నేను ఆంధ్ర ప్రభు వ్యాసాలు రాశాను కదండి, ఇది హిమాలయాన్ని గురించి. ఆయన మరి వారి ద్వారానో ఎవరి ద్వారానో నా అడ్రస్ తెలుసుకుని, అయితే మా వారి ఊరు ఇక్కడికి 6 మైళ్ళే, కాజ కావడంతో ఆయన అప్పుడు అక్కడ కాజలో ఒక ఆశ్రమం ఏర్పరిచి అక్కడే ఉంటున్నారు. ఏటో తిరిగి తిరిగి వచ్చి తర్వాత ఈ అడ్రస్ ప్రకారం ఒక రోజు ఊరు వచ్చారు. అంటే అప్పటికి వారు సంచరించాలి, ఇంకా మామూలు అల్లా శివశంకర శాస్త్రి గారితో గానే ఉండేవారు. వచ్చి మన ఇంటి దగ్గర 2 రోజులు ఉండేప్పుడు అక్కడ విశేషాలన్నీ కనుక్కొని చేసి నా దగ్గర బెంగాలీ మ్యాగజైన్లు అవి ఇవన్నీ తీసుకెళ్లి ఆయన చదువుకుండేవారు. ఆయన ఒకప్పుడు అన్నారు, ఏమిటి మీరు బెంగాలీలో ఆలోచించుకొని తెలుగులో రాస్తారా,
అనేవారు. ఒక్కోసారి ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో రాస్తారా, ఏదో ఆలోచించడమే తెలుగులో ఆలోచిస్తామనుకోండి, నాకు తెలవకుండానే కొన్ని ప్రభావాలు మరి పడవచ్చు. ఒక భాష మీద ఒక శైలి మీద ఒకరి ఒక శైలి మీద అట్లా అంటుండేవాడిని. తర్వాత ఇక్కడ ఉంటుండగా మద్రాసు నుంచి, మద్రాసులో రాజా రామస్వామి మొదలుగారిని గొప్ప దాత, మరి ఈ సంస్కృతి కళల మీద చాలా, ఇప్పుడు సెంట్రల్ స్టేషన్ దగ్గర ఆయన సత్రం కూడా ఉంది, రామస్వామి చౌదరి కాదు రామస్వామి మొదలగారు చౌదరి అని. సరే ఆయన చనిపోయినాడు అప్పటికీ. ఆయన మనవడు నాకు కొడుకు లేకపోతే కూతురు కొడుకు రామకృష్ణ అనే ఒక అబ్బాయి అప్పటికి దాదాపు నా ఎవడు ఉంటుందో ఆయన ఉంటుండేవాడు అక్కడ ఉంటుంటే ఆయనకు కూడా అసిత్ కుమార్ హాల్దార్ని ఇంగ్లాండ్ పంపటం, అసిత్ కుమార్ హాల్దార్ దగ్గర చాలా చిత్రాలు అవి సేకరించడం, అట్లాంటి వాటిలో ఆయన జీవితానికి ఈయన చాలా అండగా ఉండేవాడు రామస్వామి మొదలయ్యారు. ఈ మనవాడికి అదంతా తెలిసి ఏం కలిగిందంటే, ఆ అసిత్ కుమార్ హల్దార్ రిటైర్ అయినాడు కదా, తెచ్చి మన ఇంటి దగ్గర ఉంచాలి కొన్నాళ్ళు, ఉంచి ఉన్న కలెక్షన్ అంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టి ఒక గ్యాలరీ తయారు చేయించాలి అనేటువంటిది కలిగి ఆయనతో కరెస్పాండెన్స్ చేస్తే ఆయన రిటైర్ అయి ఉన్నాడు కదా, సరే అట్లాగే వచ్చి ఉంటాను కొన్నాళ్ళు, ఎప్పటికి కాదు కొన్నాళ్ళు ఉంటాను అని ఆయన బయలుదేరి వస్తూ నాకు టెలిగ్రామ్ ఇచ్చాడు అసిత్ కుమార్ హల్దార్ గారు. దగ్గరే కదా మెడ్రాసు, నేను వస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా కొన్నాళ్ళు ఇక్కడ కాలక్షేపం చేయాల్సింది అంటూ. సరే ఆయన దిగిన కొద్ది రోజులకే నేను మద్రాసు వెళ్ళటం, ఒక రామకృష్ణ ఎంతో ఆదరించి ఒక పోవటానికి వీళ్ళది ఇక్కడే ఉండాలని ఆయన అసిత్ కుమార్ హల్దార్ గారు నేను ఒక రెండు మూడు నెలలు మద్రాసులో వారి ప్యాలెస్లో పూనమల్లి హైరోడ్లో ఉండేది, అక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఉంటున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక భారతీయ కళల మీద ఒక మాసపత్రిక నడపాలనేటువంటిది ఏర్పడింది ఆ రామకృష్ణ. అదే అప్పుడు విఆర్ చిత్రాని మన తెలుగువాడు, ఆయన లక్నోలో అసిత్ కుమార్ హల్దార్ గారి శిష్యుడు పూర్వం, నాకంటే చాలా పెద్దవాడు, ఆయన కూడా మద్రాసులోనే ఉంటున్నాడు. ఈ మద్రాసులో ఉన్నటువంటి ఈ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ కాలేజీ ఉందే, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ, దానిలో ఆయన బోధకుడుగా ఉంటున్నాడు. సరే వీరంతా కలిసి శిల్పి అని ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి స్థాపించారు, స్థాపించి దానిలో నేను కూడా వ్యాసాలు మొదలుపెట్టి రాస్తుండేవాడు. ఇంతలో ఓ ఫ్రెంచ్ వనిత దేశాలను తిరిగి హార్బీ అని ఒక ఇంగ్లీష్ అతన్ని చేసుకుని విడాకులు ఇచ్చి చైనా చైనాలో కొన్నాళ్ళు కాపురం అటు ఇటు పెట్టి చివరికి మెడ్రాస్ వచ్చింది. సరిగ్గా ఈ శిల్పి నడిపే రోజుల్లో ఆమెకు సాధారణంగా కొంతమంది యూరోపియన్లకి భారతీయ సంస్కృతి అంటే కొందరికి ఎంత హేయం ఉంటుందో కొందరికి అంత ఆరాధన భావం ఉంటుంది. సరే ఈమె రెండో దశగా ఆమెకు చెందిన భారతీయ కళలు, భారతీయ తత్వశాస్త్రాలు, సాహిత్యాలు ఇవన్నీ కూడా ఏదైనా ఏమో 50 ఏళ్ళు ఉంటాయి నడుగుస్తాము. ఆమె మెడ్రాస్ రావటం, మాకు ఆమెతో పరిచయం ఏర్పడటం, ఈ శిల్పికి నేను చాలా సేవ చేస్తాను అన్నాం. అప్పుడు హల్దార్ గారు కొన్ని ఆయన కుటుంబ సంబంధమైన కారణాలు చెప్తా ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది లక్నోకు తిరిగి. ఈ రామకృష్ణ ఉన్నాడంటే ఆయన వెళితే వెళ్ళారు మీరు ఉండాలన్నాడు. సరే నేను ఉండటం కుదరదు, మెడ్రాస్ అంటే ఇక్కడ తెల్లారి దిగేదే కనుక అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను. అంతవరకు మన హార్డీ గారు, మార్షల్ హార్డీ ఆమె చూస్తుంటుంది కదా అంతా అని అప్పుడు ఆ పత్రిక ప్రారంభంతో నాకు మద్రాసుతో సంబంధం ఎక్కువ ఏర్పడిపోయింది. అక్కడే ఆర్టిస్ట్ అండ్ ఆథర్స్ అసోసియేషన్ని ఈ మార్షల్ హార్డీ ఒక సంస్థ ఏర్పరిచింది. అక్కడ ఉన్నటువంటి యువ చిత్రకారులని, కవులని, సాహిత్యపరులను, వీళ్ళందరినీ కూడా సంగీత పాఠకులని ఒక చోట చేర్చి ఆమె చాలా సేవ చేసింది ఆ పద్ధతిలో. చివరకు ఒక 5-6 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక క్యాన్సర్ వచ్చి చనిపోయింది మద్రాసులో. ఆ విధంగా నాకు మద్రాసుతో సంబంధం ఏర్పడటం, అప్పటికి నేను ఇంకా
పుంచి పట్టుకొని బొమ్మలు ఇవ్వటం లేదు. అయితే కెమెరాకు ఫోటోలు తీసి ఎగ్జిబిట్ చేయటం అనేది పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటే మామూలు ఫోటోగ్రఫీ కానీ దేన్నైనా మనం రెండుగా విభజించవచ్చు, ఒకటి పిక్టోరియల్, రెండవది డాక్యుమెంటరీ. ఒకటి ఇన్ఫర్మేషన్, రెండవది ఇన్స్పిరేషన్. డాక్యుమెంటరీ పిక్చర్స్ ఏమో ఇన్ఫర్మేషన్, సాహిత్యాన్ని కూడా ఉపయోగిస్తుంది ఉన్నది. మరి రెండోదేమో ప్రేరణ కలిగించేది, సృజనాత్మకమైనటువంటి. ఈ విధంగా అప్పుడు ఆ రోజుల్లో మంచి ల్యాండ్స్కేప్స్, కొండలు, గుట్టలు, ఏదో ప్రజల్ని ఇట్లా కొంతమంది ఫోటోగ్రా చేసి బెంగళూరులో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ అని ఒక సంస్థ ఉంది, దానికి జనరల్ సెక్రటరీ డాక్టర్ థామస్ అని ఒక మెడికల్ డాక్టర్. ఈ సంబంధంగా నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. అందువల్ల ఎక్కువ బెంగళూరు పోవటం, ఫోటోగ్రాఫ్లు ఎగ్జిబిట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో పరిచయాలు ఏర్పడటం, ఇట్లా ఉత్తరం వల్ల దక్షిణానికి తిరిగింది. నాది మధ్యలో తిరిగి ఇటువంటి ఇది అందువల్ల కొన్నాళ్ళు వాటితో పరిచయం. నేను ఎప్పుడు కూడా దాదాపు చేసిన పనికంటే దాని గురించి చెప్పడం రాయటం ఎక్కువ, అంటే నేను చేసిన పని అని కాదు అసలు ఆ విషయాన్ని గురించి. అట్లాగే ఫోటోలు తీసినవి తక్కువ అన్నో, ఫోటోగ్రఫీ మీద మాట్లాడిన ఉపన్యాసాలు, ఫోటోగ్రఫీని గురించి చేసిన రచనలు, అందువల్ల ఫోటోలు తీసిన దానికంటే ఫోటోల గురించి మాట్లాడటం, ఫోటోల గురించి రాయటం చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళ చిత్రకళ కూడా అంతే దాదాపు, అంటే చిత్రాలు కూడా చాలా వేశాను కానీ అంతకంటే ఎక్కువ చిత్రాల గురించి రచనలు, చిత్రాల గురించి ప్రసంగాలు, ఈ విధమైనటువంటి చేయటం ఎక్కువ. అంటే వస్తువు మీద కంటే, ఒక కళా ఆకృతి మీద కంటే దానికి సంబంధించిన భాష మీద ఎక్కువ ఆధారపడేవాడిని అర్థం. తర్వాత మనం ముందుకు వచ్చేసాము. మీరు అక్కడి నుంచి పెద్దమ్మ గారిని చూడడానికి తుమ్మపూడి వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితి ఏమిటి, మానసికంగా మీరు ఎలా అనుకుంటుంది? అప్పుడు తుమ్మపూడి వచ్చినప్పుడు కొంత పెద్దవాళ్ళు అయినాను కనుక వెనకటంత వేదన, ఏది ఏకత్వం ఏమి తోచకపోవటం, ఒక ఒంటరితనంగా అనుభవించటం, అటువంటివన్నీ తగ్గిపోయి నాకు చుట్టూ ఈ సాంస్కృతికమైనటువంటి కార్యకలాపాలు ఎక్కువ కావటంతో అందులో మునిగి ఉండటం, ఈ విధంగా నన్ను నేను మర్చిపోవటం. మరి నన్ను నేను మర్చిపోయినప్పుడు ఇతరులను మర్చిపోవటం ఇంకా సులభంగా. అందువల్ల ఇతరులను నేను పట్టించుకునేవాడిని కాదు, ఏదో నా ప్రపంచమే నాలో, అంటే నేను ప్రపంచంలో ఉండేవాడిని అనుకోండి, మళ్ళీ నాలో ప్రపంచం ఉండేది కదా. నేనుండే ప్రపంచానికి నాలో ఉంటున్న ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. నేను జీవించేదేమో భౌతిక ప్రపంచంలో, నాలో జీవించేదేమో భావ ప్రపంచం. ఈ విధంగా అయితే మనిషికి అమందానందాన్ని గుర్తిది ఆ ఊహ ప్రపంచం ఉంటారా? అయితే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనిషికి అసలు ఏ తత్వానికైనా ఎక్కడ బాధ కానీ వ్యతిరేకం కానీ వస్తుందంటే ఒకే దాని మీద ఆధారపడి ఉండకూడదు. ఇప్పుడు ఇవాళ సౌందర్యం అనేది ఉంది, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తారు సౌందర్యం అనేది వ్యక్తిగతమా వస్తుగతమా అంటే అది సబ్జెక్టివా ఆబ్జెక్టివా, నీలో ఉన్నది ఆ సౌందర్యం నువ్వు అనుభవించేటటువంటి వస్తువులో ఉందా అని వచ్చినప్పుడు ఈ రెండింటిలో ఏ ఒక్క సమాధానం చెప్పినా అసత్యం అవుతుంది. ఎందువల్లంటే సౌందర్యం కేవలం వ్యక్తిగతం కాదు, కేవలం వస్తుగతం కాదు. సౌందర్యం ఉభయగతం, వస్తుగతం వ్యక్తిగతం. దానికి తార్కాణం ఏమిటంటే కొన్ని వస్తువులు ఉంటాయి, కొంతమందికి సుందరంగా కనపడే, కొంతమందికి అసుందరంగా ఉంటాయి. అప్పుడేమవుతుంది, వ్యక్తిగత సౌందర్యం. ఎవరి వ్యక్తిగత ఆలోచన వారికి, ఎవరి అభిరుచి వారిది కనుక కొన్ని ఒకరికి తట్టింది ఒకరికి తట్టకపోవచ్చు. కానీ అందరికీ సుందరంగా పెట్టే వస్తువులు కొన్ని ఉన్నాయి. చందమామ వెన్నెల సెలయేరు మంచి మంచు శిఖరాలు, ఈ విధమని ఏదో
మానసు మనస్సు ఆరోగ్యం సరిలేని వాళ్ళు గొప్ప, సాధారణంగా ప్రజలందరికీ కూడా ఇవన్నీ సుందరంగా దొరుకుతాయి. అప్పుడు అదేమవుతుంది, ఆబ్జెక్టివ్ బ్యూటీ, అది వస్తుగత సత్యం. కాబట్టి కేవలం వస్తుగత సత్యం, వస్తుగత సత్యం మాత్రమే వస్తుగత సౌందర్యం అన్నా చాలదు, వ్యక్తిగత సత్యం మాత్రమే వ్యక్తిగత సౌందర్యం అన్నా చాలదు. సౌందర్యం ఏమిటంటే వ్యక్తిగతం వస్తుగతం, బ్యూటీ ఈజ్ బోత్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అనేది వచ్చినప్పుడే. అట్లాగే ఎన్నో జీవితంలో మనం రెండింటి మీద ఆధారపడితే కానీ నిజమైన సత్యం తేలదు. ఏ ఒక్కదాని మీద ఆధారపడ్డా మనకు అది అసత్యం అవుతుంది. అట్లా కేవలం భౌతికవాదమా భావవాదం అంటాం, మనం భౌతిక జగత్తులో నివసిస్తున్నాం. మరి అందుకని కేవలం భౌతికవాదమే సాంతం, ఇంకా ఇంతకు దీనికి మించి లేదనుకుంటే మరి భావవాదం అంటే మనం మన మనసులో కలిగేటువంటి ఆలోచనలు, అనుభూతులు, స్వప్నాలు, తీరని కోరికలు, తీరే కోరికలు, మరి ఇవన్నీ ఏమవుతాయి? కాబట్టి భావవాదం ఉందనే కదా. అందువల్ల కేవలం రెండవ దశ ఏమిటంటే భావవాదం మాత్రమే ఉంది కానీ భౌతిక జగత్తు అనేది లేదు అన్నప్పుడు మనం మనకు ఈ కుర్చీ చేయబడితే తగులుతుంది, ఈ గోడ తగులుతుంది, ఇవన్నీ కూడా అసత్యాలా? కాబట్టి భావవాదం నిజం, భౌతికవాదం నిజం. మనం భౌతిక జగత్తులో నివసిస్తాం, మనలో నివసిస్తుంది భావ జగత్తు. ది వరల్డ్ ఇన్ విచ్ లివ్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ది మెటీరియల్ వరల్డ్, అండ్ ది వరల్డ్ విచ్ లివ్స్ ఇన్ అస్ ఈజ్ కాల్డ్ అన్ ఐడియల్. ఇంకా మద్రాసు వెళ్ళిపోదాం. జిడ్డు కృష్ణమూర్తి గారు నేను జిడ్డు కృష్ణమూర్తి గారి నుంచి గురించి అసలు ఎప్పుడో మొదట్లో చెప్పాల్సింది, ఎందుకంటే అతి బాల్యంలో నేను ఆయన చూడటం జరిగింది. మా పెదనాన్న గారు ఉన్నారని చెప్పాను ఇక్కడ, ఆయన థియోసాఫికల్ సొసైటీ మెంబరు, కృష్ణమూర్తి వాళ్ళతోటి ఆయనకు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉండే. అప్పుడు నన్ను నేను అదే ప్రథమం మద్రాసు చుట్టాం అంటే నాకు నేను మా మేనమావల ఇంటి దగ్గర నుంచి వచ్చిన మరు సంవత్సరమే 13 ఏట ఆయన నన్ను వెంబడి పెట్టుకుని అడయారు తీసుకెళ్ళారు. అప్పుడు కృష్ణమూర్తి మంచి యవ్వన దశలో ఉన్నాడు. సాధారణంగా వాడికి ఏమిటంటే మగవాళ్ళల్లో అంత అందమైనటువంటి మనిషి లేడు అని. నిన్న వ్యాసం ఇందాక మీరు చూశారు ఒక వ్యాసం, దానిలో కూడా రాశాను, అది బెర్నార్డ్ షా ఎవరిని కూడా మంచి మాటలు అనేవాడు కాదు, ప్రతి వాళ్ళని ఏదో ఒకటి సూటి పోటి అని హేళన చేసేవాడు. కానీ ఒక కృష్ణమూర్తిని ఏమి ఆయన పల్లెత్తి పైగా ఈ మాట అన్నాడు, ఇంతవరకు నేనటువంటి అందమైనటువంటి మగవాడిని చూడదని. అటువంటి ఇందులో ఉండేవాడు ఆయన. తెలుగువాడ అరవడ అనేది మనకు అనవసరం, తెలుగు ఆయన మదనపల్లి, ఇక అందులో సందేహమేం లేదు. అయితే ఆయనకి తెలుగు రాదు, తమిళం రాదు, అంతా ఇది కొద్ది కొద్దిగా చిన్నప్పటి జీవితం నుంచే భారతదేశంతో సంబంధం లేకుండా బెసెంట్ ఇతర దేశాలకు పంపించి అక్కడ చదువు చూపించడం చేయటం జరిగింది. అందువల్ల అప్పుడు అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఈయన అడగారు, మర్రి చెట్టు అనేది చాలా ప్రఖ్యాతిది, ఆ మర్రి చెట్టు కింద ఈయన థియోసాఫికల్ సొసైటీ కన్వెన్షన్స్ అని డిసెంబర్లో జరుగుతుండే వరల్డ్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్గా ప్రతి దేశం నుంచి మన భారతదేశంలోనేమో దాని హెడ్ ఆఫీస్, ఇతర దేశాల్లోనేమో బ్రాంచ్లు. ఇక్కడ డిసెంబర్లో జరిగే ఒక వారం 10 రోజుల్లో జరిగే సభలకు ప్రపంచం అన్ని మతాల నుంచి, థియాసఫీ అనేది ఒక మతం కాదు కదూ, అన్ని మతాలకు జరుగుతుంది. ప్రతి మతస్థుడు కూడా తాను థియాసఫిస్ట్ అనుకోవచ్చు, అదొక వే ఆఫ్ లివింగ్, అదొక జీవన మార్గం, అంతేగాని అది మతం కాదు. అందువల్ల అందరు మతస్థులు దానిలో మెంబర్గా ఉండేవాడు. అందువల్ల ప్రపంచం అంతా అక్కడే ఉన్నదా అనిపించేది అక్కడ. అప్పుడు ఈయన్ని నేను చూడటం జరిగింది. ఆ మొదటి దృష్టిలోనే చాలా ఆయనకు చేసి ఆయనతో మాట్లాడాలని పరిగి ఇక్కడ మాట్లాడిస్తారు, చుట్టూ గోల్డ్ మంది జనం చేస్తే చివరకు ఒక సాయంత్రం ఆయన ఒంటరిగా నడక్కయ్యేవాడు అడయారు బీచ్లో. వెళ్తుంటే నేను ఆ చిన్నవాడైనా అక్కడ దారిలో అడ్డంగా కూర్చున్నాను. ఆయన అంటే ఇక అటువంటి వాడికి అసలు పిల్లలని పెద్దలని వీళ్ళకి చదువువచ్చునని చదువురాదని అసలు ఆ భేదాలు ఏమి ఉండకూడదు, ఇవన్నీ దాటిపోయిన మానవులు అతీతం.
ఆయన్ని పెంచి ఆయన గొప్ప చేసిన ప్రశ్నించిన ఎంత గౌరవంతో కలిపిస్తుందో మరి ఎవరు కలగా ఇంత కుర్రాన్ని కూడా అంత గౌరవంగా కల్పిస్తాను. ఆ విధంగా నేను నిలబెట్టి నమస్కారం చేస్తే ఇంగ్లీష్లో అడిగాడు. అడిగితే నేను ఇంగ్లీష్లో సమాధానాలు చిన్న చిన్న సమాధానాలు అప్పుడు మరి 13 కొద్ది మాట్లాడదు అని తెలుగులో కూడా నేను సమాధానం చెప్తే మామూలు మాట్లాడచ్చు, ఎంతో ఉపన్యాసాలు చెప్పలేడు రాయలేడు తెలుగులో, చిన్న మామూలు వ్యవహారిక భాష ఇది ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు ఇట్లాంటి అన్నీ మాట్లాడేది. ఇట్లా నేను ఫలాని గుంటూరు జిల్లా తెలుగువాడి అని న్యాయంగా లోపల అభిమానం ఉండకపోయినా అన్కాన్షియస్గా తప్పదు, కాన్షియస్గా లేకపోవచ్చు, అది ఈ జాతి భేదాలు భాష భేదాలు కానీ అన్కాన్షియస్గా ఇంప్రెషన్స్ కొన్ని ఉంటాయి ఆ బాల్యం. అందువల్ల ఏదో వేచి వచ్చిన అభిమానంగా చూసేవాళ్ళు. అప్పుడు నేను ఇట్లా అడగటం చేయటం ఉంది, మనం రేపు కలుసుకుందాం అని చెప్పడం ఆయన అక్కడ ఇట్లా ఆయనతో ఆ పరిచయం ఏర్పడి అప్పటి నుంచి మెడ్రాస్తో సంబంధం ఎక్కువగా ఆ రామకృష్ణ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉండటం, ఆయన నాకు కారు డ్రైవరు మనిషి అంతా ఏర్పాటు చేసేవాడు. నేను అన్నవాళ్ళు చాలా విచారకరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య నేను ఆ పొనమల్లి హైరోడ్ వైపు చూస్తే ఆయన ఇల్లు లేదు, అక్కడ పెట్రోల్ బంకులు సినిమా హాల్ ఏమిటో కట్టారు. అతనికి మానసికమైనటువంటి ఒక వ్యాధి వచ్చేసి ఒక రకమైనటువంటి ఉన్మాదం ఏర్పడిపోయి చాలా రుణాల పాలయ్యి చాలా పెద్ద ఆస్తిపతి వాళ్ళు అమ్మ ఇది రాజారామస్వామి గారంటే అవన్నీ అమ్మేసి ఇప్పుడు ఎక్కడున్నదో ఎవరికి. అటువంటి మానవుడి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి. నేను ఆ రోజుల్లో ఎంత గొప్ప అవుతాడు అనుకునేవాడు, అటువాడు ఎంత తక్కువడైనాడో మనం ఊహించలేని స్థితిలోకి మారిపోయాడు. తర్వాత బెంగళూరు ఎక్కువసార్లు బెంగళూరులో సోఫియా వాడియా అని ఓ ఫ్రెంచ్ అనుకుండేది, ఆమెని బీపీ వాడియా అని ఒక ఓల్డ్ థియాసఫిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట్ కూడా ఆయన పెద్ద బెడ్డం అది ఇది బ్రహ్మాండంగా ఉండేవాడు ఆయన, ఆయన ఈ ఫ్రెంచ్ లేడీని చేసుకున్నాడు సోఫియా వాడి అనే ఆయన్ని ఆమెని. ఆమె కూడా వచ్చి బాంబేలో ఆయన తిరుపతి అక్కడ నివాసం, రెండో నివాసం బెంగళూరు, మూడో నివాసం ఊటీ. ఆయన త్వరలోనే పోయినాడు, పోతే ఈ ఒక్కతే ఆర్యన్ పాత్రని కొన్నాళ్ళు ఒక మాస ఇంగ్లీష్ మాసపత్రికని చాలా నడిపింది. ఓ మంచి ఒక తాత్వికమైనటువంటి మనోజ్ఞమైనటువంటి విషయాలతోటి వాళ్ళ ప్రత్యేకంగా ఉండేది ఆ పత్రిక. ఇవాళ ఆమె పోయింది, పత్రిక పోయింది, ఆమె 90 జీవించింది, నుండే పోయిందా చాలా విశేషం. సోఫియా వాడి అని బెంగళూరులో ఏం చేసిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ కల్చర్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి కవులు గాయకులు చిత్రకారులు తాత్వికులు ఇట్లాంటి వాళ్ళందరి చేత దానిలో ప్రసంగాలు చేయించడం, చిత్రకారులైతే వాళ్ళ ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయటం, ఇట్లా మన పశ్చిమ దేశానికి పూర్వ దేశానికి ప్రాచ్య దేశానికి ఒక బ్రిడ్జ్ అది ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కల్చర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ కల్చర్ అనేది. తోటి కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసినప్పుడు నేను వెళ్ళటం పలకరించడం చాలా నాకు వాళ్ళ ప్రతి వాళ్ళ ఆ రోజు నా మిత్రులంతా కూడా నాకంటే దాదాపు 30 తక్కువ వాళ్ళు లేరు, అది ఎక్కువ వాళ్ళు తప్ప పెద్దవాళ్ళు. అందువల్ల ఇవాళ వాళ్ళంతా ఒక్కళ్ళు లేరు, నేను మళ్ళీ వాళ్ళని కలుసుకోవటం ఇవాళ అసంభవం. అయితే ఒకటే మార్గం ఉంటుంది కలుసుకోవాలంటే, వాళ్ళల్లో నేను గెలవటం. అప్పుడే మీరు అప్పుడు చేరడం అంటే అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ తోటి నాకు సంబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్పుడప్పుడు గెలవనంపడం. నేను చిత్రకారుడు అయిన తర్వాత నా చిత్రకళ బెంగళూరులో ఆ ఇన్స్టిట్యూట్లో ఏర్పరచడం, దాని గురించి నా ఉపన్యాసాలు ఏర్పరచడం. నేను తర్వాత తెలుగు కవితల కంటే ఇంగ్లీష్లో కవితలు అలాంటి మొదలుపెట్టాను.
అట్లాంటి చాలా ఉన్నాయి ఇప్పటికీ. తర్వాత తర్వాత తెలుగులో యువచన కవితలు ఇట్లాంటివి కూడా రాయటం మొదలుపెట్టాను. నా ఇంగ్లీష్ కవితలు కొన్ని అక్కడ చదివి అనిపించడం. బెంగళూరు అంత ఇంటర్నేషనల్ పాపులేషన్ కదూ ఎక్కువ, ఇదిగో ఇవన్నీ సైంటిఫిక్ అసోసియేషన్లో చాలా మంచి జనం వచ్చేవాళ్ళు. ఆ విధంగా కొంత ఈ సాంస్కృతిక జీవితం బెంగళూరులో కూడా జరగటం మొదలుపెట్టింది. నాకు ఈ డాక్టర్ థామస్ వీళ్ళంతా కూడా ఫోటోగ్రాఫర్ డాక్టర్ అంటేనే వాళ్ళంతా ఎంతో అండగా ఉండి ఒక రకంగా పైకెత్తడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో వాళ్ళంతా బెంగళూరు మెడ్రాసు సరే మొదట్లో లక్నో రామకృష్ణ మిషన్ ఇట్లాంటివి అన్నీ కూడా నాకు కారణాలు అయినాయి అనుకోండి. తర్వాత రవీంద్రుని నేను చనిపోబోయే రోజుల్లో చూసే ఆయన చనిపోబోయే రోజులు శాంతినికేతనం వెళ్ళాగానే నేను శాంతి ఎక్కడా నిలకడి ఉండి చదివింది లేదు. ఆ రోజుల్లో ప్రొఫెసర్ కావనుకోండి ఆ విజిటింగ్ ప్రొఫెసర్లలో లెక్క, ప్రొఫెసర్ కావని ప్రొఫెసర్ ఒక రకంగా ఇంకొక అర్థంలో గట్టిగా చెప్పాలంటే చదువురాని ప్రొఫెసర్. ఈ విధంగా శాంతినికేతనం వెళ్ళినా ట్యాగూర్ని చుట్టం లక్నోలో అసిత్ కుమార్ హల్దార్ గారింటికి వచ్చాడు ఆయన వృద్ధాప్యంలో. ఆయన మనోడు అవుతాడు అన్నమాట కదా, మేనగాడు అవుతాడు. అప్పుడు ఠాగూర్కు నన్ను నేను పరిచయం చేశాడు. చేస్తే ఠాగూర్ కవితలు కొన్ని నాకు బెంగాలీ నోటుకొచ్చు. నేను ఆయన ఎదుట ఆయన కవితలు ఒకటి ముందు ఒకటి వినిపించాను. శ్రీమరమాచే శ్రీమతుమి బజో ఆపణశ్వరు తుమరమాచే అమరమాచే తుమర ప్రకాశ్ దాయ్ ఎటు మధుర్. అంటే అంతంలోనే అనంతం ఇమిడి ఉంది, నీవు నాలో ఉన్నావు కనుకనే నీవంటే నాకు అంత మాధుర్యం అంత ప్రీతి అని ఇట్లా ఆయన కొన్ని కవితలు. ఈ కవిత దొరకు ఆయన నడిపాం. ఒక అవంగాలి తెలుగు అబ్బాయి ఈశ్వరు దగ్గరకు చేసి నా జీవితంలో అదొక ఆయన స్పర్శ, ఆయన ఆలింగనం మరో రానటువంటి స్మృతి. అయితే వారిని చూడగానే విశ్వవిద్యాలయం అంతకుముందే మీ హృదయంలో స్థానం ఏర్పడిన తర్వాత ప్రభావం ఉంటుంది చూడగానే. అయితే నేను ఆయన ఫోటోలు చూడటం వేరు, ఆయన చూడటం వేరు. ఆయన ఫోటోలు చూడటంలో ఆయన నిజమైనటువంటి మంచి ఆ రోజుల్లో ఇదిగినటువంటి చూశారు. నాకు మనిషి కనిపించినప్పుడు ఆయన వంగిపోయినాడు. ఆయన మరి మాట స్ఫుటం స్వరం యొక్క తీపిదనం తగ్గింది అంతా. ఆయన చాలా ఈ లోకం నుంచి మరొక లోకానికి ప్రయాణంలో వెళ్ళేటువంటి దారి మీద అడుగు పెట్టున్నాడు. ఇంకా సాగలేదు కానీ పోవటం, అందువల్ల అయినప్పటికీ అది ఉపజీవం ఇది ఆయన అట్లా పట్టుకుంటే నా ఊళ్ళంతా పోకరించిపోయింది. ఎవరికోడు ఆయన ఒకడు ఇట్లా కొంతమంది నా జీవితంలో మరి అంతర్జాతీయంగా పేరు పొందిన వాళ్ళుతో నాకు కనీసం వాళ్ళ పాదాల దగ్గర అయినా కూర్చునేట అవకాశం దొరకటం అనేది అట్లాగే. మార్షల్ హార్డీ మన ఇంటికి వచ్చి పది రోజులు ఇక్కడ ఉన్నాం. ఇంటి ఇద్దరం కలిసి కాలాగట్టుకు వెళ్ళేవాళ్ళం సాయంత్రం. ఈ పడవకి మద్రాసు పోదామా అనేదామా మొత్తం దానికే రాదు. ఇట్లా ఆమెతో పాపం చాలా ఆమెకు ఈ హిందూ వేదాంతం మీద ఇవి అని చాలా ఇదైనటువంటి ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్లో కొన్నాళ్ళు ట్రాన్స్లేటర్గా పనిచేసింది మద్రాసు ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్లోకి. తర్వాత ఇక నా జీవితం ఇప్పటి వరకు ఇవి చెప్పుకున్నంత వరకు ఒక తెలుగు మనిషిని కానటువంటి జీవితం దాదాపు. ఎక్కువ పరిచయాలు తెలుగు వారితో ఉండేవి కాదు, తెలుగు సాహిత్యంతో ఎక్కువ పరిచయం ఉండేది కాదు. అంతా ఒక రంగా తలుచుకుంటే ఇతరులు నీకేమయ్యా నువ్వు తెలుగులో పుట్టావు కానీ తెలుగువాడు కాకుండా పోయినావు
ఇది గొప్పగా మాట్లాడినట్టు మాట్లాడుతుంది నన్ను, వాళ్ళు ఏదో హీనపరుస్తున్నారు నా అర్థం చేసుకుంటామండి. అందువల్ల అటువంటి లోపాన్ని పోగొట్టుకోవడానికి తెలుగులో కూడా నేను కొంత ఇది తెలుగు పత్రికలు బట్టి వీటిలో అన్ని కొంతమంది తెలుసుకోవాల్సిన పరిచయాలు తెలుగు పత్రికల్లో రాయటాలు ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఆ లోపాన్ని కూడా పూరించి ఇవాళ తెలుగులోనే ఎక్కువ రాస్తున్నారు అనిపించుకుంటున్నాను. ఇంగ్లీష్లో కూడా రాస్తూనే ఉంటాను కానీ ఎక్కువ తెలుగులోనే రాశాను. ఎక్కువ తెలుగు పుస్తకాలు వచ్చినాయి, ముద్రితాలు కూడా ఈ పద్ధతిలో ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత జీవితంలో ప్రతివాడి జీవితంలో ఒక సమస్య ఉంది కదా, ముఖ్యమైంది వివాహం. అది ఒక పద్ధతిలో మరి జరుగుంటే ఎట్లుండదు, అల్దారు గారి అమ్మాయిని చేసుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి అక్కడ లక్నోలో ఉండగా ఇంకా అప్పటికి నాకు ఒక 20 ఏళ్ళే ఉంటాయి, ఆ అమ్మాయికి ఒక 16 ఉంటాయి. అదొక ఒక స్నేహం ఏర్పడింది. అంటే మామూలుగా స్నేహం అంటే ప్లాటానిక్ లవ్, శరీర సంబంధం కాని స్నేహం, మానసిక స్నేహం ఏర్పడి అది ముదిరితే వివాహంలోకి వచ్చేది. హల్దార్ గారి జీవితంలో కొన్ని భార్యను గురించి కొన్ని చిక్కులు వచ్చాయి కుటుంబ జీవితం, అది నా విడాకులు ఇవ్వటం కూడా జరిగింది. జరిగి ఈ పిల్లల్ని ఆ కస్టడీలో తీసుకోవటం ఇట్లాంటి ఏర్పాటుతోటి నాకు మరి నా మంచి నిమిత్తం మంచి చెడు నిమిత్తం ఆ అవకాశం తప్పిపోయింది. పేరు పేరు సులీల. ఇప్పుడు పెళ్ళి అయితే విశేషం ఏమిటంటే ఒక సంజీవ ముఖర్జీ అని ఆయన్ని చేసుకుంది. ప్రొఫెసర్ తర్వాత హల్దార్ గారు కూడా ఒక 15 ఏళ్ల కిమట చనిపోయినాడు. ఆయన 73 ఏళ్ళు పోయినారు. ఆయన ఇంకా కొడుకులు కుట్టుళ్ళు వాళ్ళు అల్లుళ్ళు అక్కడెక్కడ ఉన్నారు కానీ ఆయన లాంటి మనుషులు కారు, ఏదో ఒక జీవిక నిమిత్తం ఏదో ఉద్యోగాలు మనం వచ్చి ఇట్లా ఉండిపోయినారు. మరి సురోజిని గారితో సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు ముందు ఒకటి ఎవరిని చేసుకోవటం అనేది కాదు, అసలు పెళ్లి చేసుకోవటం అనేది తెలుసుకోలేక చాలా బాధపడింది. చేసుకోకూడదు అనే పట్టుదల వచ్చిన రోజుల్లో చేసుకుంటే బాగుండని తట్టి, చేసుకుంటే బాగుండు అనే పట్టుదల రోజుల్లో చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఇట్లా భావ వైపరీత్యం నన్ను చాలా బాధించింది. అది బాధించిన తర్వాత కొంత మరి మా పెద్దల్లి వాళ్ళు వీళ్ళు ఏదో నన్ను గొడవ రోజు ఇట్లా ఉంటే ఇప్పుడు చేసుకుంటే మహానుభావులు అంతా చేసుకోలేదా, కొన్ని మహానుభావుడివే కాదలుసుకుంటే పెళ్లి నీకు అడ్డం కాదు కదా, ఇట్లా మా పెద్దనాయన వాళ్ళు వీళ్ళంతా ఈ బోధించుకో ఇది కొంత నిజమేమో మరి కానీ చేసుకోకుండా ఉండి ఎందుకు చేసుకోలేదా అనే ఆలోచన వచ్చి బాధపడతానేమో ఇట్లాంటివన్నీ బట్టి చేసుకుంటాను. అయితే వీరి తండ్రి గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ ఉద్యోగం ఉంది. ఈ ఉద్యోగం ఇస్తున్న మెట్రస్లోనే ఏదో చెల్లీస్ కాన్వెంట్ యూరోపియన్ కాన్వెంట్ ఉంది. తర్వాత అక్కడే తమిళంగా ఇవ్వడం అంతా 10 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఇప్పుడే ఉండి ఇటు వచ్చి తర్వాత అంత ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను చేసుకుంటా ఉండటం ఇవి కొన్ని కారణాలతో మానుకోవటం ఇట్లా జరిగిపోయింది. నాకు కూడా లోపల మనసు ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామీణ తరహా అమ్మాయి అయితే బాగుంటుందని, నేను గ్రామంలోనే నివసిస్తానని నాకు తెలుసు. అందువల్ల మరి ఎవరో పట్టణాలకు చెందిన అమ్మాయిలు అయితే ఇక్కడ ఉండలేరు పెట్టలేరు, అట్లా కాకుండా మరి నా మాదిరి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అనే ఉద్దేశం చూస్తే ఆయన కొన్నాళ్ళు ఇక్కడ విజయవాడకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. నేను తండ్రి గారు వీరమోచన సత్యనారాయణ గారు అని ఆయన వస్తే ఆయన ఉద్యోగ నిమిత్తం అటు కార్యసూపులు తిరిగారు. ఒకసారి నాతో పరిచయం ఏర్పడి ఈ అప్పుడు విజయవాడలో ఉంటుంది,
అక్కడ ఏదో ఎస్ఎల్సి వాటితోటి పూర్తి చేసింది. అంటే ఈ సందర్భంలో ఇట్లా వచ్చి చూస్తే అమ్మాయిని చూస్తామని అడిగాను. చూస్తాను ఇక్కడ తీసుకెళ్లి చూపించడం చేయటం నేను ఇక రెండో ఆలోచన లేకుండా అవుతున్నాను. ఎందుకంటే మనసుకు ఒక విధమైన ఇసుకు వచ్చి ఉన్నది. ఏది అక్కడ చూడటం, ఇది కాదనటం, వాడు కాదనటం, ఈ విధంగా ఎంతమంది చాలా జరిగినాయి. ఈ ఆడపిల్లను చూడటం కూడా జరిగింది, తండ్రులు చూపించటం ఇట్లా. తర్వాత వెంటనే నేను ఏదో కొంత ఈ సింప్లిసిటీ, సాధారణ గ్రామ్య జీవితానికి పనికొచ్చే మనుషులు అట్లా ఏం సరే చేసుకుంటారు, మీరు సెటిల్ చేయాలి, లేకపోతే తర్వాత మరి అవును కావచ్చు. నా మనసులో నాకు నమ్మకం లేదు. అట్లా అనుకొని నేను ఇట్లా భయపడేవాడిని. మరి ఇట్లా నమ్మకం లేదు, వారం ఇప్పుడు వాళ్ళ సరైనందు వారం మళ్ళీ వాళ్ళని చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత కూడా ఈ చర్చలత్వం ఏమంటే ఎట్లాగు అని తెలిసి చివరకు వెంటనే ఉద్దేశము 1950 నా వివాహం. 1952 ఒక అబ్బాయి పుట్టి 1954 పోయినాడు జోగేంద్ర. తర్వాత మళ్ళీ 1955 ఒక అబ్బాయి పుట్టి ఆ అబ్బాయికి ఆ జోగేంద్ర పేరే ఇప్పుడున్న అబ్బాయి. తర్వాత మహేంద్ర అనే ఒక అబ్బాయి ఇంకా 2 ఏళ్లకు కలిగాడు. అతనేమో ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఫిల్ అయ్యి పిహెచ్డి చేస్తున్నాడు ఎకనమిక్స్లో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. అయిపోయింది థీసిస్ కూడా ఈ సంవత్సరం. మరి ఏదైనా వాళ్ళు ప్రొఫెసర్లు వాళ్ళు ఏదో అమెరికా పంపాలన్నట్టుంది, లేకపోతే ఢిల్లీలో ప్లానింగ్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ ఉంది, దానిలో చేర్చాలని కానీ ఏదో చూస్తున్నారు ఏమవుతుందో మరి ఇంకా తెలియదు. ఈ పెద్ద భాయము ఎంఏ సైకాలజీ చదివాడు. సరే ఇప్పుడు ఏదో బిజినెస్ సైకాలజీ అయితే ఈ 37 సంవత్సరాల సుదీర్ఘ సంసార జీవితంలో ఎప్పుడైనా మీరు అసంతృప్తి పడిన రోజులు లేదండి? నాకు ఆ భయం ఉండేది. ఎప్పుడైనా అసంతృప్తి పొంది నేను వివాహం తీసుకున్నానా అని పశ్చాత్తాపడాల్సిన అవసరం వస్తుంది. ఏమంటే నేను నిజం చెప్పాలంటే ఈ గడియ వరకు అటువంటిది నాకు రాలేదు, అది అయితే ఎందుకు ఇద్దరు కారణం కావాలి. ఏ ఒక్కరిలో ఇది ఏర్పడినా జరగటానికి అవకాశం ఉంది. అది ఇద్దరికీలో కూడా అసంతృప్తి లేకపోవడంతో హాయిగా మందాకిని నదిలాగా ప్రవహిస్తూ వస్తుంది జీవన నౌక దానిలో. అయితే మీ రచనలు చదివిన తర్వాత కొంతమంది ఏంటి ఈయన ప్రతి రచనలోనూ సులోచన గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మీ లేఖల్లో కానివ్వండి మీ చిన్న జీవితంలో మీ తల్లి చాలా చోట్ల సులోచన గారి ప్రస్తావన వస్తూనే ఉంది ప్రతి వారికి ఆ సందర్భం కలిగింది. కారణం ఏంటంటే మీద నాకున్నటువంటి ఒక విధమైనటువంటి ఆరాధన భావం. ఎందుకంటే నేను చెప్తున్నావుతో అంతకుముందు కొంచెం చాపల్యం సంచాత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆ ఉనికితో నాకు ఒక స్థిరత్వం, ఒక కొండల్లో నుంచి ప్రవహించే నది నేల మీద నదిగా ప్రవహించటం ఒక స్థిరత్వంతో భూకులు లేకుండా అవి ఒక విధమైన మానసిక దాన్ని ఏమంటాం భారసామ్యం అంటే మెంటల్ బ్యాలెన్స్ ఏర్పడటం జరిగింది. అందువల్ల ఆమెలో కొన్ని కుటుంబ సంబంధమైనటువంటి చాలా సద్గుణాలు, ఆమెని నా కళాకారుని కాలేదని కానీ సాహిత్య పత్రాలు కాలేదని కానీ కవిత్రి కాలేదు కానీ ఆ సంతృప్తులు అసలు లేవు. ఆమె ఏమైందో అది నాకు సంతృప్తి. ఏ వాళ్ళెవరు ఎంతమంది వచ్చినా ఏమి నాకు బాధ ఉండదు. అయ్యో కొన్ని కుటుంబాలు నేను ఎరుగురు బాధపడే మనుషులు ఉన్నారు, మరి అట్లాంటిది లేకుండా నాకు ఏమీ ఒత్తిడి లేకుండా వచ్చిన వారేమీ బాధపడకుండా అటువంటి ఎందుకైతే మామూలు గృహస్థులు అనుకుంటామో ఆ గృహస్థత్వం అంతా ఆమెలో ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమైనందుకు ఇవాళకి కూడా నాకు ప్రేమ మరి అనురాగం వాటికంటే కూడా ఆరాధన భావం లేదు.
అసలు జీవితంలో ఏ మనిషి అయినా ఉచిత స్థితికి వెళ్ళాలి అంటే స్త్రీ కారణం అన్నదానికి మిమ్మల్ని ఉదాహరణ కలుసు. తర్వాత మనం విమర్శ దృష్టి పెడితే ఏదైనా విమర్శ అంటే గుణాన్ని దాంట్లో దోషాన్ని సమతూకంగా రెండు ఒక రకంగానే చెప్పాలి. చెప్పాలి ఎన్ని దోషం కాదు నింద కాదు పరిశీలనాత్మకమైనటువంటి తులనాత్మక పరిశీలన ఉండాలి. ఈ రోజున ఏమిటండి కూ విమర్శ స్వవిమర్శ అట్లా రెండు శబ్దాలు ఉండడానికే వీరు లేని పరిస్థితి. సొంత వాడైతే పట్టదలాగా పొగిడేయడం, అది విరోధ వర్గం అయితే రంధ్రాన్వేషణ మాత్రమే దాంట్లో తప్పులు మాత్రమే చూడవచ్చు. అసలు ఈ స్థితి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎప్పటి నుంచి అయినా ఉంటుంది, ఎందుకంటే మానవ స్వభావం అనేటువంటి. అందువల్ల ఇది ప్రాచీనంలో లేదని కానీ ఈ మధ్యలోనే వచ్చిందని కానీ అనుకోవటం పొరపాటు. ఎప్పుడు పూర్వకాలం నుంచి సాహిత్యం కానీ సంగీతం కానీ ఈ కళలు వేరే కళలు కానీ జీవితం కానీ ఈ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ రెండు దశలు వస్తున్నా వస్తున్నాయి. అయితే ఏమిటంటే ఒక్కొక్క కాలంలో ఒక భాగం చీకటి భాగం ఎక్కువ ఉంటే వెలుగు భాగం తక్కువ ఉంటుంటుంది, ఒక్కొక్క కాలంలో వెలుగు భాగం ఎక్కువ ఉంటేనేమో చీకటి భాగం తక్కువ ఉంటుంటుంది. అప్పటి ఆ మనుషుల యొక్క తత్వాలను బట్టి వారు నివసించేటటువంటి ఆ భావధారను బట్టి వాటిని బట్టి ఇట్లాంటి వస్తుంటాయి. అంతేగాని ఈ రెండు కూడా పరస్పర ప్రశంస నింద ఈ రెండు విమర్శలు అనాది కాలం నుంచి వస్తూనే ఉన్నాయి, ఇవాటికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ పరిస్థితి మనం సాహిత్యాన్ని కళల్ని అట్టుపెట్టి అసలు జీవన విధానాన్ని చూస్తే మరి చాలా అతిగా చీకటి కనిపిస్తున్న తరుణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పత్రికలు తీయటమే ఆలస్యం, హత్యలు ఆత్మహత్యలు మరి చౌర్యాలు మానభంగాలు మరి ఇంతగా ఎప్పుడు జరగలేదో అలా జరిగినా మనకు తెలియలేదో కానీ జరిగినట్టుగా కూడా కనిపించాం. ఎందుకంటే చాలా విపరీతం. తర్వాత ఇది ప్రధాన కారణం ఏమిటంటే ఇది ఆర్థిక యుగం అయింది, మరి కేవలం డబ్బుకున్నటువంటి విలువ ఆ మానవ గుణాలకు దేనికి లేకుండా పోయింది. ప్రతి దారుణ నాకు అనిపిస్తుంది, చాలా మంది నాకు ప్రశ్నించే కూడా దారుణ ఇద్దరు ముగ్గురు తలకాయ ఉంచుకొని వెళ్తుంటారు, వీళ్ళు ఏం ఆలోచిస్తూ పోతుంటారా అనిపించి ఏం లేదు, ఇవాళ ఎక్కడి నుంచి ఏం చేద్దామా, ఇవాళ నష్టం వచ్చింది ఇవాళ లాభం వచ్చింది రేపు ఇంకేం చేస్తే లాభం వస్తుంది ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా అంతకంటే సూట్లు బీట్లు వేసుకెళ్ళేవాళ్ళు వాళ్ళని గదిలిస్తే ఉంటుందంటే ఒక నాలుగు ఇద్దరు 3,000 రూపాయలు ఉన్నది ఇవాళ 3 లక్షలు అడుగుతున్నారు స్థలాలు అని ఈ విధంగా సంపాదన డబ్బులు దృష్టి తప్ప మరొక జీవితానికి సంబంధించినటువంటి సున్నితమైన విషయాలు లలితమైన విషయాలు ఉన్నతమైన విషయాలు గురించినటువంటి ఆలోచన అసలు లేదని కానీ ఇంత తక్కువ ఆలోచన ఎప్పుడు ఉండుండదేమో అని అనిపిస్తుంది. హై థింకింగ్ అనేది తీసుకోవాల్సిన స్థితిలో ఆర్థిక పరంగా దీనికి హై లివింగ్ సింపుల్ థింకింగ్ లేక అసలు నాన్ థింకింగ్ కూడా ఏదైనా థింకింగ్ ఇప్పుడు ఆ డబ్బు సంపాదించాలనేది కూడా థింకింగ్ కనుక అది ఆ విధంగా మరి ఇక్కడ సంఘం సైన్స్ చూద్దామా బ్రహ్మాండమైనటువంటి మనం ఊహించటానికి వీలు లేనటువంటి శిఖరాలు మనకు అసలు ఏమి ఊహించలేదు. మనిషిని అసలు మనిషికి చావు లేకుండా కూడా చేస్తుందేమో అనే స్థితి వచ్చింది సైన్స్కు. ఆ స్థితిలో సైన్స్ పోవటం ఏంటి, ఆ సైన్స్నే కనిపెట్టి ఆ సైన్స్ని వృద్ధిపరిచినటువంటి మానవుడి యొక్క జీవితం మరి ఇంత కిందికి జారిపోయి మనం ఏమాత్రం ఊహించడానికి వీలు లేనటువంటి అవసరమైతే వెంటనే ఆత్మహత్య చేసుకోవటం లేకపోతే ఇతరులను పొడి చేసి చేయటం ఇల్లు తగలబెట్టడం 12 ఏళ్ళ అమ్మాయిల్ని 9 ఏళ్ళ అమ్మాయిల్ని రేపు చేయటం మరి ఇది ఇక్కడ పర్వర్టెడ్ సైకాలజీ ఈ దుష్ట మనస్తత్వం అది ఏమీ అర్థం కావటం లేదు. సైన్సు ఇంత సైన్సు మరి మనిషిని ఎందుకు సంస్కరింపలేకపోతుంది, మానవుడిని మంచి మానవుడిగా ఎందుకు తయారు చేయలేకపోతుంది అని అంటే ఒకటి మాత్రం తప్పు, ఒకటి అనుకోవటం
కొంతమంది అంటారు ఈ సైన్స్ పెరగటమే తిప్పలు వచ్చింది మానవ జీవితానికి. అది తప్పు. సైన్స్ పెరగటం కారణం కాదు. సైన్స్ సైన్స్ అయి పెరిగింది, వీళ్ళ పత్రం వీళ్ళ పత్రం ఏమవుతుంది, సైన్స్ పతనానికి కారణం కాదు. ఇంకేమైనా చేస్తే మేలు చేయగలుగుతుంది కానీ పతనానికి కారణం కాదు. అంటే మారణ హోమాలు ఐటమ్ బాంబులు ఇట్లాంటివన్నీ కనిపెట్టలేదు అంటే అది కనిపెడితే కన్నా కనిపెట్టే ఆధారం వేరు. అంతేగాని మానవుడు నిత్య జీవితంలో ఎక్కడం వస్తున్నాయి రావటం, నిత్య జీవితాన్ని మేలు చేయలేకపోతున్న మాట నిజమే కానీ కిందికి రావటానికి కూడా అపకారం చేయటం. అయితే ఈ సైన్స్ మనకు ఎందుకు మేలు చేయటం లేదు అంటే సైన్సుల్లో మనం మన బయటి సైన్సులను గురించి అధ్యయనం చేసినంతగా మన లోపల సైన్సులను గురించి చేయటం లేదు. పదార్థ జ్ఞానం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటిని జియాలజీ ఇట్లాంటి వాటిని అన్నింటిని గురించి మానవుడు చాలా తెలుసుకోదానికంటే కూడా ఎక్కువ తెలుసుకున్నారు. కానీ తనలో ఉన్నటువంటి మెంటల్ సైన్సెస్ ఉన్నాయి, సైకాలజీ, సైకో అనాలిసిస్, సైకోథెరపీ ఇట్లాంటి వీటన్నింటిని గురించి ఏమి ప్రాథమిక జ్ఞానం కూడా లేనటువంటి స్థితిలో ఉండిపోవటం జరిగింది. అంటే తన గురించి కాకుండా తనకంటే భిన్నమైన వాటిని గురించి ఎక్కువ నేర్చుకోవటంతో తన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి అవకాశం లేకపోవటం జరిగింది. అందుకని నేను చాలా చోట్ల చెప్పే విషయం ఏంటంటే కేవలం సైకాలజీ యూనివర్సిటీలు నాలుగు గోడల మధ్యలో ల్యాబ్లోనే ఉండటం కాదు, కావాల్సింది ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి రావాలంటే ప్రాథమిక పాఠశాలల ఎలిమెంటరీ స్కూళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాథమిక సైకాలజీ, ఆ సైకాలజీ వీళ్ళకి అర్థం కాదు. సైకాలజీ కూడా అసలు మనసు అంటే ఏమిటి, మనసు కోపం ఉంటుంది, శాంతి ఉంటుంది, భయం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, ఇటువంటివన్నీ ప్రాథమిక విషయాలు చిన్నప్పటి నుంచి పిల్లల్లో కనుక మనం చెప్పడం అలవాటైతే ఆ జీవితాలు పెరిగిన కొన్ని కూడా దీని గురించి ఎక్కువ నేర్చుకుంటారు. దీని గురించి మనసుని గురించి ఎప్పుడైతే తెలుస్తుందో తన మనసు ఏ రకంగా నడుస్తుందో అనేది తెలుస్తుంది. ఇప్పుడు జంతువుకు మనకు తేడా ఏమిటి, మనం మనుషులము మనుషులము అని మనకు తెలుసు, జంతువులోనూ వాటికి తెలవదు. అదే ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్, మన గురించి మనకు తెలుసు కానీ వాటిని గురించి మనకు తెలుసు, వాటిని గురించి కూడా మనకు తెలుసు, మన గురించి మనకు తెలుసు, వాటిని గురించి మనకు తెలుసు, వాటికి వాటిని గురించి తెలియదు, మన గురించి తెలియదు. అందువల్ల ఈ మన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి మన కోపం ఎందుకు వస్తుంది, భయం దొగ్గలుగుతుంది, ఆకలి ఎందుకు ఇస్తుంది, ఇతరుల మీద ఇతరుల మీద కొట్టాలని ఇతరులను చంపాలనేటువంటి అభిలాషలు ఎందుకు ఏర్పడుతుంది. ఇది క్రమేణా ప్రాథమిక మనోవిజ్ఞానంతో పాటు పెరుగుతూ వస్తే మనిషిలో చాలా సాత్విక గుణాలు ఉండటానికి, అవాంఛనీయాలను తీసేసుకోవటానికి, వాంఛనీయాలను ఉంచుకోవటానికి ఇట్లా పనికొచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం ప్రాథమిక పాఠశాలల్లో కూడా మనోజ్ఞాన్ని కనుక ప్రవేశపెడితే సైకాలజీ, చైల్డ్ సైకాలజీ గురించి ఇట్లాంటి అవకాశాలు అసలు దొరుకుతున్న వల్లనేవో కానీ తక్కువ జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకంటే మనకు బయట విజ్ఞానాన్ని ఊరికే ఎంత నేర్చుకున్నా ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువులు, రైల్లో ఎంత వేగంగా పోగలము, టీవీ ఎంత విస్తృతంగా వినగలము ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. కానీ జీవితంలో సంస్కారం పొందటానికి ఎట్లా జీవించాలనేది కష్టమవుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బయట విజ్ఞానంతో సంబంధం ఉండాలి, ఎందుకంటే బయట ప్రపంచంలో మనం ఉంటున్నాం కనుక. మరి మనను గురించినటువంటిది మనలో ఉండాలంటే మనం అనేది ఒకటి ఉన్నది కనుక. కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈ రెండు కనుక ఏకమైనప్పుడు మన జీవితాలు చాలా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ రెండింటిలో ఏ ఒక్కదానిలో ఉన్నా కూడా చిక్కాను, కేవలం నేను ఆధ్యాత్మిక ఉన్నాయని ముక్కు ముసు కూర్చొని ఈ ప్రపంచాన్ని మర్చిపోతే అతనికి జరిగేది ఏం లేదు. అట్లా కాకుండా ఈ భౌతిక నిత్యం మనం జీవించేటటువంటి ఈ భౌతికాలన్నీ కూడా నిజమే, ఇంకా ఇంక నుంచి ఇంకోటి లేదనే వాటికి సౌక్షిస్తుంది. కాబట్టి రెండు బహిర్ అంతర్ ఇన్ అండ్ అవుట్ ఈ హార్మోనీ బిట్వీన్ ఇన్ అండ్ అవుట్ షుడ్ బి ఫాస్టర్డ్ బై మ్యాన్.
అయితే ఈ సందర్భంగా మీ రచనలో ఒక విషయం నాకు అనుమానం. మీరు చాలా చోట్ల ప్రస్తావించారు మనిషి సమాధుల మీద ఈ నిర్మితమైన భవనాలు కట్టుకునే వాళ్ళు చూస్తే చాలా అసహ్యమని. అన్ని చోట్ల మీరు చేయడానికి మానసికంగా చాలా మంది ప్రపంచంలో ఎప్పుడు కూడా మీకు విద్య కంటే అవిద్య ఎక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, మంచి గుణాలు గల వాళ్ళకంటే చెడు గుణాలు గల వాళ్ళు ఎక్కువ ఉంటారు. వెలుగు కంటే చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అటువంటప్పుడు అదే ఎక్కువ కనిపిస్తుంది. అలా కనిపించడంతో దాని మీద నేను ఎక్కువ ఒత్తిడి చేశానన్నమాట. నాకు వ్యక్తిగతంగా జరగలేదు, అది ఊరికి తెలుసుకోవటం మాత్రం. అటువంటి చూస్తే నాకు చాలా బాధ కూడా కలుగుతుంది. ఏది కొంతమంది నేను ఎరిగిన వాళ్ళ కూడా ఉన్నారు, ఇతరులను మోసం చేసి ఇతరులను నష్టపరిచి తాము లాభం పొందటం, అదే ఇతరుల సమాధుల మీద తమ సొంతాలు కట్టుకోవటం. అది అందుకే అది మానవుడు బాగుపడాలంటే ముందు అది అవసరం చాలా సంస్కారం. ఎందుకంటే తన మేలు ఎట్లున్నా ఇతరులకి, ఇప్పుడు తనకు మేలు లేకపోతే బాధ ఒక మాదిరి బాధ, ఇతరుల కీడు కలిగిస్తే ఇతరులకు ఎక్కువ బాధ. ఇప్పుడు తనకు ఒక లాభం కలగకపోతే ఏదో మాదిరి బాధ అయ్యేది, పెద్ద బాధ అయ్యేది. కానీ ఇతరులకు నష్టం కలిగించినప్పుడు ఇతరులకు చాలా బాధ ఉంటుంది నష్టం కలిగించడం, ఎందుకంటే లాభానికంటే నష్టం మహాబరువు అయింది. సాత్వికం కన్నా రాజస్వం తామసం ఇప్పుడు తెలియచేయడం కలిగజేస్తుంది ప్రాక్టికల్. ఇవాళ ఏ కళలోనైనా సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, చిత్రకళ కానివ్వండి, శిల్పకళ కానివ్వండి, మరొక కళ కానివ్వండి, ప్రధాన ప్రశ్న ఏమిటంటే దీనిలో సామాజిక స్పృహ ఉందా లేదా అనేది. వెంటనే ఒక కవిత చదవంగానే దీనికి కేవలం కొంతమందికి మాత్రమే పనికొచ్చేటట్లుగా ఉంది, కానీ దీనిలో సామాజిక స్పృహ లేదు. దీనివల్ల జరిగే మేలేమిటి, ఇది ఎవరి నిమిత్తం రాసినట్టు, ఏదో కొంతమంది నిమిత్తమే రాస్తే లాభం ఏమిటి, మిగతా సామాన్య ప్రజలతో చెప్తున్నారు. కాబట్టి ఇది సమాజానికి ఉపకరించే కళ కాదు, ఇది కేవలం ఇంకా దానికి పేరు బూర్జో కళను ఇంకో కళను ఏదో పెట్టుకుంటారు. అది ఈ సామాజిక ప్రయోజనం ఉండాలి అన్నదాంట్లో ఇస్తున్నాను. సామాజిక ప్రయోజనం ఉండాలనేది చాలా అవసరం, ఎందుకంటే ప్రతివాడు సామాజికుడే కనుక. కవి అంటే మనిషి కాకుండా పుట్టలేదు, కవిగా పుట్టడు ఎవరు, మనిషిగా పుట్టే కవి అవుతాడు. చిత్రకారుడిగా పుట్టడు ఎవరు, చిత్రకారుడిగా మనిషిగా పుట్టే చిత్రకారుడు అవుతాడు. కాబట్టి అంటే మనిషి అంటే సామాజికుడు, ఇందువల్లంటే సమాజంలో ఉంటాడు కనుక. ఎక్కడ పోయి అడవుల్లో ఉంటలేదు కదూ, ఇక్కడే ఉంటున్నాడు సమాజంలో. నలుగురు మధ్య తోటి మానవులు తన మాదిరి, వాళ్లకు రెండు చేతులు, వాళ్ళకు రెండు కళ్ళు, ఆకలి దప్పికి సంతృప్తి అసంతృప్తి బాధ ఆనందం ఇటువంటి అన్ని ప్రతి వాళ్ళు ఉంటాయి. అయితే వాటిలో భేదాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ మాత్రం ప్రతి వాళ్ళు ఉంటాయి. చదువుకున్న వాళ్ళు ఉంటాయి, ఆటవికుల్లో ఉంటాయి, నాగరికుల్లో ఉంటాయి, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళకు మరి అటువంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మేలు కలిగిస్తే తన రచన లేక తన జీవితం అది సామాజిక స్పృహ ఉన్న జీవితం కానీ సామాజిక స్పృహ ఉన్న రచన కానీ కావటానికి అవకాశం. అయితే ఏం కలిగించాలి, ఏది సామాజిక స్పృహ ప్రయోజనం అంటే సంఘానికి ఉపయోగం కలిగించాలి, మేలు కలిగించాలి అంటే ఏది మేలు అన్నప్పుడు స్పష్టంగా చెప్పచ్చు మొదటి మేలు ఆహారము. ఎందుకంటే మానవుడికి మొదటి అవసరం ఆకలి. ఆ ఆకలి మనిషిలో ఉన్నప్పుడు 12 సంగీతాలు, 12 చిత్రకళలు, 76 మేళకత్తలు, ఇవన్నీ కూడా ఎన్ని చెప్పినా కూడా వాడికి కలగదు. ఎప్పటి వరకు కలగదు అంటే ఆకలి తీసిన దాకా కలగదు.
ఆకలి తీరిన తర్వాత మళ్లీ మీరు అన్నం తీసుకెళ్తే మాత్రం తినలేడు, అన్నం మీద అతనికి ఆ ప్రీతి ఉండదు. మళ్ళీ కొంతసేపటి వరకు ఇది మరి దేని మీద ప్రీతి ఉంటుంది, మరి దేని మీద ఒక ఆనందం లేకుండా జీవించలేడు కదా మనిషి. అన్నానికంటే సున్నితమైనటువంటి విషయాల మీద అప్పుడు సంగీతాన్ని వింటాడు, చిత్రకళను చూస్తాడు, సాహిత్యాన్ని చదువుతాడు, మరి మంచి మనుషులతో మెరుగుతాడు, ఏమైనా చేయగలడు. కాబట్టి ఇప్పుడు మొదటితో ఇతరుకు మేలు చేయటం ఏమిటంటే ఆకలి తీసేయటం. మరి అచ్చగా ధర్మమైన ఆధారపడి మనం ఉంటే ఇక మా సమాజంలో పెరుగుదల ఏముంది? లేదు. కాబట్టి ఈ మేలు అనే దాన్ని శ్రేయం రెండుగా మనం స్థూలంగా విభజించవచ్చు, స్థూల శ్రేయం, సూక్ష్మ శ్రేయం. స్థూలంగా మెరుగలగటం, సూక్ష్మంగా మెరుగలగటం. ఆకలి తీరటం అనేది స్థూలమైనటువంటి మెరుగు. తర్వాత మరి రసానందాన్ని కలిగించడం, సూక్ష్మమైన మేలు కలిగించడం. ఏది సంగీతాన్ని వినిపించో, సాహిత్యాన్ని చదివించి ఏదో ఒకటి అన్నానికంటే మించినటువంటి, అన్నానికంటే సున్నితమైనటువంటి దాన్ని వినిపించటాన్ని, దాన్ని కలిగించడాన్ని సూక్ష్మమైన ప్రయోజనం ఉంటుంది. మరి ఇప్పుడు సామాజిక ప్రయోజనం అంటే కేవలం అన్నానికి సంబంధించినటువంటి రచనలు, అన్నానికి సంబంధించినటువంటి పాటలు ఇవి కలిగించడం మాత్రమే సామాజిక స్పృహ. మరి ఉన్నత ఆదర్శాలని, ఇంకా రసాత్మకమైనటువంటి అనుభూతుల్ని, ఇంకా ఉన్నతమైనటువంటి జీవితంలో పైకి ఎక్కేటటువంటి విషయాలని, వీటి యొక్క స్పృహను కలిగించడం సామాజిక స్పృహ కాదా? స్థూలమైన మేలు మాత్రం మేలా, సూక్ష్మమైన మేలు మేలు కాదా అనేటువంటి సమస్య ఒకటి. ఇప్పుడు కొందరు ఈ పక్షాన్ని అవలంబిస్తారు, కొందరు ఆ పక్షాన్ని అవలంబిస్తారు. చాలామంది దారిద్ర్యాన్ని తొలగించడం, మరి దారిద్ర్యాన్ని తొలగించాలి. దారిద్ర్యాన్ని తొలగించడం అంటే నలుగురు ధనవంతులతో సమానంగా అవటం ఇది మళ్ళీ, మరి అట్లొచ్చే వరకు మళ్ళీ అట్లా ఏమవుతుంది? అందుకని వాళ్ళని దరిద్రం చేయటం పనికిరాదు. ఇందువల్ల మధ్య మార్గం ఏమిటంటే అతి దారిద్ర్యం పనికిరాదు, అతి ధనవంతం మధ్యం కేవలం కింద మెట్టుకు దిగి రాకూడదు, మరి అందరం మెట్టుకు ఎక్కటం కాదు, మధ్య మధ్య రకం జీవితం. అందుకని అది అప్పుడే బుద్ధుడు కూడా ప్రధాన మధ్య మార్గం అన్నాడు ఆయన. అతి భోగం పనికిరాదు, అతి త్యాగం పనికిరాదు అన్నాడు. నిన్ను చంపుకునే త్యాగం వద్దు, నిన్ను మర్చిపోయేటటువంటి భోగం మధ్య మార్గం. ఆకలితోటి ఉపవాసాలు చేసి చచ్చిపోబోకు, అది తపస్సు కాదు. అందుకని ఏదో అందులో ఎక్కి తిరగబోకు, అది నీకు తపస్సు కాదు. ఈ రెండింటికి మధ్యలో సామాన్య మార్గం, మధ్య మార్గం. ఈ తపస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు చూసినా కానీ, అంటే ఎవరు ఏ రంగంలో చూస్తున్నా దాన్ని తపస్సుగా మనం స్వీకరిస్తే, ఇప్పుడు అన్నిటికీ వాడుతున్నాం కదా తప్ప, అక్కడ తపస్సు, శాస్త్ర తపస్సు అన్ని అలా చూస్తున్నప్పుడు ఎవరు చూసినా మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగజేసి మనిషి సుస్థిరంగా ఆనందంగా బ్రతకడం కోసం కదా శాంతితో చేయాలి. అది కాకుండా ఇప్పుడు పేరు ప్రఖ్యాతులతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎవరు అంటే వ్యక్తిగతంగా మనం ఉదాహరణ ఇచ్చుకున్నదని తప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాళీకృష్ణ రామారావు గారు ఉన్నారు, 20 వాక్యాలతో అద్భుతమైనటువంటి కథ రాసినటువంటి రామారావు గారు యజ్ఞం లాంటిది 50 పేజీలతో ఊరికే పేజీలు నింపడం కోసం, అంటే కథనే నేను విమర్శించలేదు, అద్భుతమైన కథ ప్రత్యేక దాంట్లో సందేహం లేదు. అయితే దాన్ని 50 పేజీల వరకు ఎక్కువగా రాంచగలరు, పెంచి ఎందుకు రాయాలి? అలాగే నిశ్చేష్టుడు అని ఉంటుంది, కుంతి కర్ణుణ్ణి నదిలో వదిలేసినప్పుడు నిశ్చేష్టం నిర్ఘాంతం పోయి అష్టపడుతుంది. మరి రంజన బాబాయ్ శాస్త్రి గారు అట్టి నిర్ఘాంతం పోయి నిశ్చల నిరీహ నీరస నిమేష దృక్కులై ఇన్ని శబ్దాలు ఎందుకు ఓడడం పడుతుంది, అయిపోయింది, కనిపోయేది ఒక మాట, ఇన్ని పదాలు ఎందుకు, వొకాబులరీ ఉందని ఊరికే
పేజీలు పేజీలు నింపి దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లు అమ్ముకోవడానికి ఆ ఆస్పెక్ట్ ఎందుకు జరగాలి? మీరు ఏదైతే చేయగలరో అలంకారంలో అన్నిటి అవసరం ఇప్పుడు కవి సమ్రాట్ల వారు కూడా ఇక్కడ చిన్న మడుగు ఉన్నది, మడుగు ఎందుకు ఉన్నది, ఉండవలసినది కనుక ఉన్నది. ఇన్ని శబ్దాలు ఇన్ని వాక్యాలను వాడవలసిన అవసరం ఉంది. ఇక్కడ మడుగు ఉన్నది సరిపోతుంది. అలాగే ప్రజానికి మనకి ఎట్లా వస్తుందంటే మనల్ని మనం తిచ్చిపరుచుకుంటూ బయట వాళ్ళని పొగడం అనేది మనం చెక్కిన గారిని ఒకసారి తీసుకుంటే అల్పాక్షరముల ఎక్కువ అల్పాక్షరముల అదే సుసన్ లాంటి మహానుభావుడు ఒక పేజీలో రాసింది ఒక పేరాలో రాయి పేరాలో చెప్పదగింది ఒక వాక్యంలో రాయి వాక్యంలో రాయాలంటే కళ కళకు ఒక చిన్న శ్లోకం అతి లఘుషితేయం దృశ్యతే పూర్ణమూర్తి. మీరు ఎంత లఘురూపంలో చిత్రించినా అది పూర్ణ రూపమే కనపడాలి, అదే ఉన్నతమైనటువంటి కళ. మీ సాధన మీ యొక్క శిల్పం చాలా స్వల్పంగా ఉండాలి, పరిణతి ఎక్కువ అద్భుతమే అంటే కొద్ది మాటలతో ఎంతో అల్పంలో అనల్పాన్ని చెప్పారు. ఇంత సూక్ష్మీకరించి పెద్ద గారు చెప్పింది మనం వదిలేసి ఎవరో చైనా పండితుడు ఆయన వ్యక్తిత్వాన్ని మనం అగౌరవపరచడం కాదు. దాన్ని ఉదాహరణగా ఎందుకు తీసుకుని మనం చెప్పుకోవాలి? దాన్ని కూడా చెప్పండి కదా ఉన్నది, దీన్ని వదిలేసి కాదు కదా. మనల్ని మనం గౌరవించుకోవడం చెప్పగలప్పుడు స్థిరత్వం ఈ రోజున ఈ విమర్శతో కానీ వీటితో కానీ ఆ స్థిరత్వం పోయిందేమో నాకు. ఇవాళ నా రచనల మీద కూడా ఒక విమర్శ ఉందండి. ఏమనంటే నేను ఎక్కువ ప్రకృతిని గురించి ఏదో ఉన్నత ఆదర్శాన్ని గురించి వాటిని గురించి రాశాడు కానీ ఒక ఆకలితో చచ్చిపోతున్నటువంటి విధవాన్ని గురించి కానీ మరి విద్య లేక అవస్థలు పడుతున్నటువంటి ఒక విద్యావంతుని గురించి కానీ ఏదో దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ జరుగుతుంది. దీనికి కారణం ఏమైంది అని ప్రత్యక్షంగా అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇతరుల ద్వారా ఇతరులు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి అంటే ఇప్పుడు నేను రచించేది వేదల గురించి కాకపోయినా ధనవంతుల గురించి కూడా కాదు, అది ఎవరిని గురించి కాదు, అది అందరికీ పనికొచ్చేటటువంటి వస్తువు. ఆకలి అవుతున్న బెదవాడు కూడా చంద్రుడి నుంచి సంతోషిస్తారు, అందరూ కొంచెం ఆకలి తగ్గుతుంది కూడా. మైండ్ డైవర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు క్యాన్సర్తో బాధపడే రోగి అవతల వైలిన్ వాయిస్తుంటే ఆ బాధ కొంచెం కొడుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ రసాత్మకమైనటువంటిది కేవలం మనిషి అచ్చగా ఉపయోగజీవే కదా. మనిషి ఉపయోగజీవి అయితే ప్రతివాడికి ఒక చిన్న గురిసింది అది జీవించడం. ఎందుకు వాతావరణం నుంచి పక్షులు పొగట్టడానికి మరి ఏదైనా నుంచి వాళ్ళ నుంచి ఇట్లాంటి వాటి నుంచి పాటించడానికి లేకపోతే ఏదైనా ఇంట్లో సామాన్లు కనపడ కురవడల్లా ఇచ్చకుండా ఉండటానికి తెలుపు రక్షణ ఇట్లాంటి మరి ఇన్ని రకాల భవనాలు ఎందుకు, ఇన్ని రంగులు ఎందుకు, ఇన్ని రూపాలు ఎందుకు, చెప్పుల షాపులోకి వెళ్ళి చూడండి ఎన్ని రకాలు ఉంటాయి, చెప్పు ఎందుకు వాళ్ళు వాడకుండా ఉండటానికి, ముళ్ళు ఎదుకుండా ఉండటానికి మాత్రం. ఇటువంటిప్పుడు ఒక ప్యాటర్న్ జాలుగా ఒక రంగు జాలుగా మరి ఇన్ని రకాలు నీ గుటలను చూస్తే చెప్పడానికి అది లేదు. సిగ్గు తీసేసుకోవటానికి చల్లని ఎండ నుంచి కాపాడుకోవటానికి మరి ఏ గుడ్డ అయినా కట్టుకోవచ్చు. ఇప్పుడేదో ఆ పద్ధతిలో గాంధీ గారి సంగతి అట్టుకుంటున్నాయన ఇదేదైనా ఆయన అట్లాగే కట్టుకుని మరి జీవించాడుగా బాగానే మరి మనం అందరం అట్లా చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అసలు అది ఉన్నతమైన ఆదర్శం కూడా కాదు గాంధీ.
ఎందుకంటే మనిషి బహిరంగంగా కూడా బాగుంది, చీలికలు మోకాళ్ళు ఒక అబ్నార్మల్ వ్యవహారం అవుతుంది కానీ సహజ స్థితి కాదు. ఇప్పుడు జుడి కృష్ణమూర్తి గాంధీ గారు లాగా ఆయన మనకు చాలా మంది ఆదరించాడు, చాలా ఉన్నతమైనటువంటి చాలా ఎంతో భావాలని సేకరించాడు త్యాగాలను గురించి. వాటిని నేను చూసాడు ఆయన సామాన్యం అందరూ మనకు గుర్తిస్తాం. అట్లా కాకుండా ఏదో అదే ఎట్లా చేయాలి అని అనటం కూడా అది సమంజసం. నాకు అక్కడే నేను ఒక విషయం చెప్పాను, రెండు పదాలు ఉన్నాయి మన కల్చర్ అండ్ సివిలైజేషన్, సంస్కృతి సభ్యత లేకపోతే సభ్యత ఉన్న మనిషి, సభ్యత ఎక్కువ ఉన్న మనిషిలో బట్టెట్లున్నారు, తను నివసించే ఇల్లు ఎట్లున్నారు, తన ఎక్కి తిరిగేటువంటి వాహనం ఎట్లుండాలి, తను రాసే కలం ఎట్లుండాలి, ఇవన్నీ ప్రాధాన్యం ఉంటుంది. ఇవే ఇట్లా కాకుండా సంస్కృతి ప్రధానంగా ఉన్న మనిషిలో తను ఏం ఆలోచిస్తున్నాడు, ఇంత సున్నితంగా ఆలోచిస్తున్నాడు, తను ఏం అనుభూతి చెందుతున్నాడు, తను ఏం కలలుగంటున్నాడు, ఎటువంటి ఇట్లాంటి భావధారణ గురించినటువంటి ఆలోచనలు ఇవన్నీ ఆయన. అయితే నేను చెప్పేది ఏమిటంటే అట్లా ఉన్నవాడేమో చింపురు గుడ్డలో సూత్రమనేను ఇట్లా నాగరికత ఎక్కువ ఉన్నమని భావాలు లేకుండా ఉండమని నేను. ఇప్పుడు ఈ ఇద్దరికి రవీంద్రనాథ్ ఠాగూర్ మన తర్కాన్ని మనం తీసుకోవచ్చు. రవీంద్రుడేమో అచ్చగా సంస్కృతం ఉంది, సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చిన మనిషి, అందువల్ల నాగరికతగా కూడా ఉండేవాడు. భావాలు మాత్రమే ఉన్నతం కాకుండా బట్టలు కూడా ఉన్నతమైన వేసుకునేవాడు, ఉన్నతమైన ఇంట్లో ఉండేవాడు, ఉన్నత రీతిగా అయినటువంటి జీవితాన్ని జీవించేవాడు. గాంధీ గారికి ఆయనలో ఉన్నటువంటి భావాలు ఆయన అనుభూతులు అవన్నీ ఉండవు. మరి అవి రాకపోయినా ఆయన ఏదో పిచ్చిగుడ్లు వేసుకుని తిరిగేవాడు. అవన్నీ రాజకీయ విషయాలు అనుకుంది. సో సంగతి చెప్తుంది అట్లాగే. అందువల్ల మానవుడి శరీరం మనసు రెండు కూడా సుందరంగా ఉన్నాయి, రెండు కూడా గొప్పగా ఉన్నాయి. శరీరం ఎంత తక్కువది కదా, సో శరీరం లేకపోతే మనసు ఎక్కడిది, ఆత్మని ఒకవేళ ఉందనుకుంటే ఆత్మ ఎక్కడిది, ఏమి లేదు, అన్నిటికీ మూలం శరీరం. మరి మెదడు కూడా ఉండదు కదా శరీరం, మెదడు కూడా శరీరంలో ఒక భాగం కాదు. అందువల్ల శరీరం చాలా ప్రాధాన్యం, దాన్ని ఏ రకంగానూ మనం కించిత్పరచకూడదు. అది అసలు ఒక రకంగా ఆత్మకు దేవాలయమే అన్నారు కదా, ఆత్మనే దేవుడికి శరీరమే దేవాలయం. అందువల్ల చెప్పేది ఏమిటంటే ఇంతకు ఒక బహిరంగ జీవితాన్ని కానీ అంతరంగ జీవితాన్ని కానీ రెండింటినీ ఉన్నతంగా గడపగలిగింది ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితం. అదేవిధంగా మనకు రచన ఉన్నాడు, ఆ రచనలో అందరికీ అర్థమయ్యే చెట్టు రాయాలి అనే ఒక నిలబడ. మీరు ఏదో కొంతమందికి అర్థమయ్యే చెట్టు రాస్తే లాభం ఏమిటి, అందరికీ అర్థం కాదు. నా ప్రశ్న ఏంటంటే అందరంటే ఎవరు, అందరూ ఒకటేనా, మనం ఎవరినైతే అందరం అనుకుంటున్నామో వారు ఒకటిగా ఉన్నారు. ఒక ముక్కు పొడి ఉంటుంది, ఒక కళ్ళులా ఉంటాయి, ఒక ఒట్టలా ఉంటుంది, ఒక తీసుకుపోయి ఉంటారు, ఒకరు మనం చెప్పేది తెలుసుకుంటాడు అందరూ వాళ్ళలోనే, ఒకటి తెలుసుకోలేడు ఉంటారు. ఇటువంటిప్పుడు మనం ఎవరిని అందరినీ నేను కలుపుకుంటున్నాము. ఇవాళ అందరికీ అర్థం కావాలని నేను చాలా ఎందుకు దిగి చాలా కీలక భాషలో చాలా కీలక భావాల్లో రాస్తాను. అది మనం అందరూ అనుకునే వాళ్ళందరికీ అర్థం అవుతుందా, అది అర్థం కానీ వాళ్ళు లేరు. అట్లా అందుకని మనం ఉన్న శిఖరాలను అనుకున్నట్టు ఏదో ఒక పెద్ద శైలి పెద్ద భావాలు వీటిల్లోనూ ఏమో రాస్తాం. అది కూడా చిన్నగా కనపడేటువంటి మనుషులు ఉన్నారు.
మరి ఎక్కడ అది ఇది ఎక్కడ ఇది మనం ఎవరి నిమిత్తం అందరంలోని రాయాలా? ఇప్పుడు ఒక్కో చోట మనం ఉపన్యాసాలు ఇచ్చే చోట ఎట్లా చెప్తాం? యూనివర్సిటీలో అక్కడి బయట కొన్ని రకాల మనుషులు చూస్తూ ఉంటాం. ఎవరిని చూస్తూ ఎటు మాట్లాడేది? మరి ఒక మాదిరి తెలవని మనుషులు దృష్టిలో పెట్టి మాట్లాడదామని తెలిసిన వాళ్ళ దృష్టిలో ఉపన్యాసం ఉంది. అందుకని వేలం దృష్టిలో పెట్టుకుని మాట్లాడదామని అలా కాస్తున్నాను. మరి ఉభయ కలిపి మాట్లాడటం అంటే కొంత అది సవరించుకుని పడి వాళ్ళకి తెలిసే విషయాలు మార్చి మాటల్ని మార్చి ఆ విధంగా చేశాను. అందువల్ల మనకు సామాజిక స్పృహ ఉండాలి. ఏది సామాజిక స్పృహ అంటే సామాజిక స్పృహ ఇది అని మనం చెప్పలేదు. సామాజిక స్పృహ రకరకాలుగా ఉంటుంది. కేవలం భౌతికమైనటువంటి కారణాలను తీర్చడమే సామాజిక స్పృహ కాదు. కేవలం ఇదో భౌతికం కాని వాటిని తీర్చడమే సామాజిక స్పృహ కాదు. రెండు రకాలు కూడా సామాజిక స్పృహ అవుతుంది. త్యాగరాజు మాట్లాడుతుంది ఆయన పాడాడు. పాడితే అక్కడి ప్రజలకు మరి ఆనందం కలిగించింది. పండితులు కానివ్వండి, పామరులు కానివ్వండి, ప్రతి రెండు కానివ్వండి ఆనందం పొందారు. అది ఆకలి మీద మాట్లాడలేదు, పాడలేదేమి, బేతనాన్ని గురించి బోధించలేదేమి అనే మాట వస్తే అది అప్పుడు సామాజిక స్పృహ కాదా? అది అయింది సమాజాన్ని మెరుగలిగించడా లేదా అంటే ఆ రోజు భావధోరణి అది. అందువల్ల ఇవాడే భావధోరణి ఉంటుందో దాన్ని మనం స్వీకరిస్తాం ప్రత్యేకం ఉన్నందులో. ఇప్పుడు కాలాన్ని బట్టి మనిషి కాలాన్ని బట్టి మారుతాడు, కాలాన్ని కూడా మనిషి మార్చగలడు. నేను ఒక చోట ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో యానివర్సరీ జరుపుకుంటా ఇప్పుడు నేను తెలుసుకున్నా మాట్లాడదాం. ఇది ఇట్లాంటి సంస్కృతి సంస్కృత విషయాలు మార్క్స్ వ్యవహారంలో మాట్లాడుతాం. మార్క్స్ సమాజాన్ని మార్చాడు, సమాజం కూడా మార్క్స్ని మార్చింది అన్నా సరే. అందులో కొంతమంది ఎవరో కొంతమంది కూర్చోన్నారు వాళ్ళు. తర్వాత నేను గెస్ట్ హౌస్ గురించి అబ్బాయి ఇచ్చాను అంటే మార్క్స్ని సమాజం మారుస్తుంది కానీ మార్క్స్ సమాజాన్ని మార్చిందన్న మార్క్స్ సమాజాన్ని మార్చాడు. మార్క్స్ని సమాజం మార్చింది సమాజం ప్రధానం కానీ వ్యక్తి కాదు. వాళ్ళ ఉద్దేశం తపస్వి రండి, తపస్వి అని ఎప్పుడన్నా పేరు విన్నారు? ఆయన వెనకట్లాగా ఋషుల్లాగా అరణ్యాల్లో పోయి తపస్సు చేయలేదు. కొల్లూరు సపోజ్ మాస్టర్ గారు మార్క్సిజం అనేది మార్క్స్ ద్వారా వచ్చిందే కదా, మార్క్స్ వ్యక్తే కదా. మరి మీరంతా ఏమిటి ఇవాళ మార్క్సిస్టులే కదా? అంటే మరి మార్క్స్ మిమ్మల్ని అందరినీ మార్చినట్టే కదా, కాబట్టి మార్క్స్ సమాజాన్ని మార్చలేదా అంటే అప్పుడు ఒక రకంగా ఒక్కో బుద్ధి కదా ఆ విధంగా. మరి అవగాహన చేసుకున్నా మనసు ఏకీకరిస్తుంది. ఇప్పుడు కొందరు కవులు మరి కాలాన్ని బట్టి మారతారు, అట్లాగే కొందరు కవులు సమాజాన్ని వాళ్ళ భావాలు వాటి జనం మీద ప్రచారం చేయగలిగిన వాళ్ళు మార్చగలిగిన వాళ్ళు కూడా ఉండున్నారు. అందువల్ల కవి సమాజాన్ని మారుస్తాడు, సమాజం ద్వారా కవి మార్చబడతాడు. అయితే వ్యక్తిగతంగా మీ జీవితంలోకి వస్తే ఇప్పుడు ఈ బెంచ్ కానీ ఇక్కడ మీరు పరిణతి చెందిన విషయం దాన్ని గురించి వస్తా ఉండదు. ఇప్పుడు ఏదో కొంచెం అహంతోనో గర్వంతోనో ఇది వేసింది ఇంత నుంచింది గొప్పది లేదు అనుకుంటూ చాలా గొప్పగా చేసిన వ్యక్తం కాని విషయాలు దాంట్లో మీరు గ్రహించినప్పుడు మానసికంగా మీరు పడేటువంటి వ్యక్తం గురుగోడు ఏదో గొరవపోతుంది తీసుకొని మాట్లాడి తీసుకోరేమో లేకపోతే ఏమిటి ఇంత పరిణతి పొందిన వాడు కూడా పూర్తి రక్తాన్ని స్ఫురించ చేయలేకపోయాడని మాత్రం సానుభూతినా లేకపోతే దాని గురించి తపన ఉంటుంది. అది ఎలా వ్యక్తం
మిమ్మల్ని చేయమని చెప్పి చాలా ఉంటుంది. అలాంటప్పుడు దాంట్లో లోపాలు ఏంటో మీరు గ్రహించగలరు. అయితే అవతలి తీసిన వాళ్ళు కూడా అర్థం తెలిసిన వాళ్ళు కూడా పడగొప్పవారు, వ్యక్తం చేయడానికి అనుకూలమైనటువంటి వాళ్ళు, చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు. అలాంటివి మీకు మనం వచ్చినప్పుడు మీరు సహిష్ణుతే వాళ్ళు మార్చుకునేది కానీ మార్చుకున్న సమయాలు ఉంటాయి, మార్చుకోని సమయాలు ఉంటాయి, రెండు ఉంటారు. అవి ఒకదాని మీద ఆధారపడి ఇప్పుడు మనం ఇదిగో ఇట్లా కాదు ఇట్లా, అది నలుపు అది తెలుపు, అది వంకర కాదు సవ్యంగా ఉంది, లేక అది సవ్యంగా ఉంది కాదు వంకరగా ఉంది, ఇట్లా చెప్పినప్పుడు నిజమేనండి ఆ విధంగా ఉంది అనేవాళ్ళు ఉన్నారు. లేదండి మీరు చెప్పినంత వంకర కాదు, అది మీరు చెప్పినంత సవ్యం కాదే అని ఎదిరించే మనుషులు. మీ సలహాకు వచ్చి మీరు సక్రమంగా చెప్పిన తర్వాత కూడా దాన్ని సర్దిద్దుకోకపోతే మీకుండేటువంటి నేను బాధపడతాను. వాళ్ళ మీద జాలి కలుగుతుంది కానీ నా మీద బాధపడుతుంది, నాకు బాధ రాదు. సవ్యంగా ఇట్లా శరీరం మీద గిచ్చుతూ కూడా నాకేం తగలటం లేదండి అని ఇంత అబద్ధం ఆడతారేమిటా అనేది బాధే. కానీ అది ఒప్పుకోరు, అదే మాకేం బాధ లేదండి అన్నట్లు అంటారు. నిజమైన జీవితం వచ్చిన తర్వాత ఈ సత్యంలో తీసుకుంటే మీరు పరిణతి చెందిన వయసు కూడా వచ్చారు కనుక ఈ తపస్సులాగా మీరు దీన్ని ప్రారంభించి చివరికి వచ్చారు. మీ జీవితంలో కూడా ఈ సత్తుకు దగ్గరగానే ఈ చిత్తుని తీసుకెళ్లి సత్తులో ఏదో చేసినప్పుడు మనకి అమన్నమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనకి శ్రీయతంలోనే ఈ కళాత్మకంగా మీకు మీరు వేసిన ప్రతి గీతం మీకు తృప్తినివ్వదు కదా, కొన్ని ఆ కొన్నిట్లో కూడా మీకు అద్భుతంగా నచ్చినట్టున్నాను, ఇతరులకు నచ్చే కొన్ని ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు మీకు మీ ఆత్మకి అద్భుతంగా నచ్చి మాత్రమే మీకు సత్తులు చూపించగలరు. అట్లాగే కాదు, అవి కూడా పర్మనెంట్ గా ఉండవు. కొన్నాళ్ళు ఒకటి చాలా సుందరంగా నచ్చుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత అది పోయి ఇంకోటి సుందరంగా పెట్టడం మొదలు పెడుతుంది. ఇది ఎందుకేసానా ఏమిటి ఇందులో ఆ రోజుల్లో ఇది ఎందుకేసాను అనిపించే సమయాలు కూడా ఉంటాయి. అది మనసు పరిణతి చెందడం. అందువల్ల కేవలం ఒకే వ్యక్తిలో ఒకే అభిరుచి ఒకే రకంగా నిలవదు, ఒకే వ్యక్తిలో అభిరుచులు కూడా రకరకాలుగా మారుతుంటే వయసు కూడా కారణం కాదు. దీని పరిసరాలు కొంత కొత్తదనం ఇట్లాంటివన్నీ కారణం, ఎక్కడన్నా వయసు కూడా కారణం అయితే కావచ్చు, అది ప్రధానం కాదు. అభిరుచి అభిరుచులు పరిసరాలను బట్టి ఉంటాయి. తర్వాత కొంత మనిషిలో వయసు కంటే కూడా ఆలోచన పరిణతి చెందటాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు అబద్ధం అనుకుంది, ఒకప్పుడు నిజంగా పట్టచ్చు, ఒకప్పుడు నిజమని నమ్మింది ఇదంతా అబద్ధమని తడుతుంది. ఇవా ఒకప్పుడు నా జీవితాన్ని తీసుకుంటే నేను చిన్నప్పుడు చాలా ఆస్తి ఉంది, మీరు అందరూ విష్ణు భక్తి నాకు ఇష్టం, ప్రహ్లాదుని కావాలని నా తండ్రి హిరణ్యకశిపుడు కాకపోయినప్పటికీ నేను మాత్రం ప్రహ్లాదుని కావాలని ఆ విధంగా ఉండేది. దేవాలయాల్లో చేసేవాడిని చేసేవాడిని, అది క్రమేణా నా జీవితంలో ఒక రకమైన ఇవాళ నేను ఆ మాట మరి ఆ మాటకి ఎంతవరకు విలువ ఉంటుందో ఉండదని ఒక నాస్తికుడు లెక్కే మాట్లాడితే ఆస్తిక నాస్తిక శబ్దాలు రెండు పదం అవసరం లేదు ఇవాళ, అంటే దాని దగ్గర పదాలు లేకపోబట్టి మీకు చెప్తున్నాను. నా దృష్టి కాదు, అసలు ఆస్తి ఉన్నది లేనిది అనేది భగవత్స్వరూపంగా కాకుండా ఆదిశంకరాచార్య ఈ నాలుగు వేదాన్ని డివైస్ చేసేటప్పుడు ఇది వేద విహితము, ఇది వేదంలో ఉన్నది అని చెప్పిన వాళ్ళు బాధితులు వారిని. అంటే భగవంతుడి పేరు అప్పుడు లేదు, వేదాలని నమ్మినోడేమో ఆస్తికుడు, వేదాలని నమ్మినోడేమో నాస్తికుడు. అందుకే భగవత్స్వరూపం అనేది ఉంది నిజంగా. శంకరాచార్యుడు భగవత్స్వరూపం అనేది ఆయన అయితే ఆయన అద్వైతవాది అయినప్పటికీ దేవి స్తోత్రాలు రాశాడు, మరి
అవి ఎందుకు రాశాడు అని మనం ఆలోచిస్తే మన జీవితాల్లో కూడా కొన్ని దొరుకుతాయి. అట్లా ఇవాళ నాకు భయంగా కృష్ణుడు ఎవరు రాముడు ఎవరు ఎవరు వాళ్ళ తల్లి కొడుకులు వాళ్ళ తల్లి కొడుకులు లేకపోతే ఇద్దరు కాకుండా పుట్టిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు అసలు. అయినప్పటికీ ఆ యమునా నది ఏది ఆ విహారం ఆ గోపికలు అనేవారు చేతో అని ఉన్నది. అది మత్సంబంధమైంది కాదు, ఆధ్యాత్మిక కాదు, కేవలం మానసానందం, ప్రసానందం, కావ్యానందం. అట్లాంటిది తోటి ఆ కావ్యాలు రాశాడేమో శంకరాచార్యుడు అనిపిస్తుంది. దేవి స్వనాథ్ దగ్గర నుంచి వర్ణించాడు. మరి ఆయన అద్వైతవాది, అది ఎక్కడ దేవుడు లేడు. పట్ల జీవితాల్లో అదే మాదిరి మనకు మన వెస్టర్న్ ఫిలాసఫర్ లేడు శాంతాయన జార్జ్ శాంతాయన ఉన్నాడే, ఇతను స్పానిష్ 9 ఏళ్ళు అప్పుడే స్పెయిన్ నుంచి పారిపోయి అమెరికా వెళ్ళిపోయి అక్కడ అమెరికన్ యూనివర్సిటీలో అక్కడ చదివి గొప్ప ఫిలాసఫర్ అయినాడు. 80 సంవత్సరాలు పెట్టాడు బ్రహ్మచారి. బ్రహ్మచారం కాదు అవివాహితుడు. అయితే ఆయన ఒక రకంగా మనం వాళ్ళ నాస్తికులు అని చెప్తున్నే వాళ్ళ వాడు నాస్తిక నాస్తికుడు. అయితే ఆయనకు కొన్నాళ్ళు ఎక్కడన్నా చర్చిలో గంట ఉన్నప్పటి వరకు ఆనందండి. మరి చర్చిలో క్రయిస్తున్నాడని కానీ అట్లానే వచ్చాను కానీ ఆయన కాలముఖాలు కానీ ఏమి ఆ విధంగా ఆఖరిలో చచ్చిపోబోయే రోజులో రూమ్ వచ్చి చర్చి గంట వెనబడి దూరంలో ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాను. ఏదో సమయం కలిగేది ఆ గంట వెనపడి వరకు దేవ సంబంధమేం కాదు మళ్ళీ. అది అట్లా శంకరాచార్యుడు మరి దేవుని గురించి స్థితి రాశాడన్నా ఆ విధంగా ఒక మరి ఎన్ని చెల్లించిన వాటికి కూడా కొన్ని ఆనందాలు పోవాలి. ఒక రకంగా భగవత్స్వరూపం అంటే ఇప్పుడు రవివర్మ పేరు చూసాను కొన్ని లక్ష్మి సరస్వతి మీద చూసాను మనకి ఎంత అద్భుతంగా ఇచ్చిన ఈ బొమ్మ ఆయన మనసులో ఇంకా ఎంత అత్యద్భుతమైన ఉండాలండి. ఆయన మనసుని ఎంత ఊహించుకుంటే ఇంతవరకు మనకు అందించింది నిజంగా ఆ అమ్మన్న ఆనందాన్ని మనకు అందించగలిగిన స్థితి ఉంటే అంతకన్నా దైవస్వరూపం కాదు. భారతీయ కళా దృష్టిలో రవీంద్ర వర్మ కళ కళ కాదని ఇది ఆ లక్ష్మీ సరస్వతి విగ్రహాలు ఆ నాగిలో నుంచి కమలం చేయి వచ్చేవి ఇట్లాంటి పార్వతి ఎద్దు మీద పార్వతం పెట్టుకుని ఈరోజుతాం అవన్నీ ఉన్నాయి చిత్రాలు అవన్నీ కూడా భారతీయ చిత్రకళ కాదు. ఎందుకనంటే సరోజిని దేవి భారతీయ విషయాల గురించి ఇంగ్లీష్లో కనుక్కుంటుంది. ఆ కవిత్వాన్ని ఏ దేశ కవిత్వం అంటారు, ఇంగ్లీష్లో రాసిన కవిత్వాన్ని తెలుగు కవిత్వం అంటారా, ఇందులో లక్ష్యం ఉన్నది. సంస్కృత కవిత్వం అంటారా, ఇంగ్లీష్ కవిత్వం అంతే కదా. దానిలో ఉన్నది ఏ దేశానికైనా సంబంధించండి, ఇది లక్ష్మికి సంబంధించవచ్చు, గాంధీకి సంబంధించవచ్చు, ఇంకోరికి సంబంధించవచ్చు. ఆ మీడియం ఏమిటంటే మీడియం ఏ భాషలో ఉంటే ఆ సాహిత్యం ఉంటుంది. కాబట్టి చిత్రకళ కూడా అంతే, మీడియం ఏ దేశాన్ని అయితే ఆ దేశపు చిత్రకళ అంటాం కానీ అందులో ఏమున్నది అనే దాన్ని బట్టి చిత్రకళ మారదు. ఇవాళ వర్మ క్రీస్తు బొమ్మలు వేస్తాడు. ఎవరిలో వేస్తాడు? రేఖాచిత్రాలు వేస్తాడు. అది భారతీయ చిత్రకళ. ఎందువల్ల మీడియం భారతీయ పద్ధతి, అందులో ఉన్నటువంటిది క్రైస్తవం కావచ్చు, ఏమున్నదనేది కాదు. అక్కడ విషయం ఆ సాహిత్యాన్ని స్థూపీకరించేది. ఆ విధంగా రవివర్మ ఇన్ని భారతీయ విషయాలు వేశాడు, సరస్వతులు వేశాడు, ఇవన్నీ వేశాడు. నిజంగా మరి అది భారతీయ చిత్రకళ కాదు, ఐరోపీయ చిత్రకళ. ఎందుకంటే టెక్నికల్ ఐరోపీ భాష ఐరోపియన్ దానికి
యూరోపియన్ భాషలో భారతీయ విషయాలని చిత్రించారు. అప్పుడే యవనీంద్ర సాగుతులు వీళ్ళంతా కూడా మరి ఎదురు తిరిగి అది ప్రధానం కాదు, ఇదే భారతీయ చిత్రానికి దానికి రేఖ ప్రధానము, ఈ రంగులు ఛాయలు మరి కాంతులు లైట్ అండ్ షేడ్ ఉండకూడదు, వాస్తవం కేవలం మనుషుల నుంచో పెట్టినట్టు ఉండకూడదు. ఇప్పుడు దేవి అన్నప్పుడు కొంత మానవాతీతమైనటువంటి ఆకారాలను చూపించాలి. అందులో మీ లక్ష్మి వర్మల లక్ష్యం ఏంటంటే ప్రధానమంత్రి ఒక భోగం స్త్రీ లాంటిదానే ఉంటుంది, ఇంకేమైంది విశేషం? కాబట్టి అది మీడియంను బట్టి ఏదేశాన్ని అయింది మారుతుంది కానీ విషయాన్ని బట్టి కాదు. చివరిగా ఇప్పుడు వీళ్ళ నాన్నగారు క్రైస్తు నాటకం చేస్తారు తెలుగులో, తెలుగు సాహిత్యం తర్వాత ఐరోపీయ సాహిత్యం తెలుగు సార్. ఇప్పుడు జీవితంలో అంటే కొరకు నుంచి ఏమిటి అదంతా వివరించడం, మీరు దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది కొన్ని మనం అనుకుని కూడా సాధించడానికి ప్రయత్నం చేసినా సాధించలేకపోవచ్చు, కానీ ఆశయం ఆశయం తీసి దానికోసం ప్రయత్నం మాత్రం అలా మీ జీవితంలో ఆశయ సాధన చేస్తుంది ఏమిటి? మొదటిది అసలు మనిషికి మనిషి ఎందుకు జీవిస్తున్నాడు అంటే ఆనంద నిమిత్తం ఆకలి తీర్చడం. దేనికి ఆనంద నిమిత్తం కాదు, ఆకలి ఉంటే ఆనందం ఉండదు అంటే బాధ ఉంటుంది, ఆకలి తీర్చడంతో బాధ పోతుంది, బాధ పోయేవరకు ఆనందం. కాబట్టి ప్రతి జీవి క్షమ దగ్గర నుంచి తమ దగ్గర నుంచి ప్రతి చేస్తున్న పని ఏ చిన్న పని కూడా ఆనందం అయితే ఒకరి ఆనందం ఒకరికి ఆనందం కావచ్చు. కొన్ని ఆనందం లేదు నా ఆనందం లేదు ఇంకో ఆనందం లేదు తారక రామానందం లేదు సంజయ్ రాజీవ్ గాంధీ ఆనందం లేదు, ఇవన్నీ ఎవరి దగ్గర ఆనందాలు మరి ఎవరి ఆనందం వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇంకో ఆనందం ఇంకోటి ఒకటి కావచ్చు. అందువల్ల అతని దృష్టిలో అతని ఆనందమే గొప్పది, దాన్ని సాధించడానికే అతను జీవిస్తాడు, దాన్ని సాధించి ఆ ఆనంద నిమిత్తం అనేక బాధలు పడతాడు. ఆనందం జయం గమ్యమైనప్పటికీ మరి మార్గాలు చాలా బాధలతో ఎక్కువ కూడుతాయి. అందుకోసం ప్రతి మనిషి కూడా ఆనంద నిమిత్తం జీవిస్తాడు. అయితే ఏమిటంటే తనానందానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకూడదు, ఇతరులు కూడా ఆనందపడాలా అనేటువంటి కోరిక ఉండాలంటే స్వార్థమైన ఆనందం ఉండకూడదు. స్వార్థమైన ఆనందం కాకుండా పరార్థమైన ఆనందం అంటే తన ఆనందం ఇతరులకు బాధ కలిగించకూడదు, ఇతరులకు కూడా ఆనందం ఉండదు, తన లాభం ఇతరులకు నష్టం కలిగించదు, తన లాభం పొందుతూ ఇతరులు నష్టపడి తన చుట్టూ కూర్చున్న జనం ఏడుస్తుంటే తన ఆనందం ఊహిస్తాడు, తన సామాజిక జీవి అయి ఉన్నప్పుడు. అందువల్ల తన తనకు ఆనందం ఉండాలి, ఇతరులకు అది ఇందాక మీరు చెప్తారే నేను చాలా చోట్ల ఈ మాట ఉపయోగించాను, ఇతరుల సమాధుల మీద తమ సౌభాగ్యాన్ని నిర్మించకూడదు, నేను చాలా చోట్ల రాసింది అదే ప్రధాన ఉద్దేశం. అంటే ఒకడు మాత్రమే ఆనందం చెందకూడదు, దాంతో సామాజికులు కూడా ఆనందపడాలి, ఇతర ఆనందం ఆ విధంగా ఉండాలి కానీ ఏదో వాళ్ళ నేర్పించి ఇతను నవ్వకూడదు. ఇతను నవ్వు ఇతనికి నవ్వు రావాలి, వాళ్ళకు నవ్వు రావాలి, ఇతను నవ్వు వాళ్ళకు నవ్వు కావాలి కానీ ఏడుపు కాదు. అటువంటిది ఆదర్శమైనటువంటి జీవితం, ఆదర్శమైన ఆనందం. ఏదైనా మొత్తం మీద ఆనందం అనేది ముఖ్యం. అక్కడ కనీసం విషాదాంత నాటకం చూసేది కూడా ఎందుకు? ఇది ఒక ఆనంద నిమిత్తమే, లేకపోతే అసలు పోయి చూస్తాడా? ఆ బాధ భరించాల్సిన అవసరం ఉంది? విషాదానందం నాటకం చూస్తుంటే ఆనందమా? కానీ ఆనందం పడుతుంది, ఆ విషాదంలోనే ఏదో సంతృప్తి కలగకుండా
అక్కడి నుంచి లేవకుండా చూడకుండా పోతుంది. అందువల్ల ఆశయాలు అదే కొన్ని అలవాటు చేసుకోవాలి, కొన్ని అలవాట్లు ఉండాలి. మనిషికి అలవాటు ఉండకూడదు అంటే మంచిది కాదు, కొన్ని అలవాట్లు ఉండాలి, కొన్ని అలవాట్లు ఉండకూడదు. ఏ అలవాట్లు ఉండాలంటే ఆ అలవాటు ద్వారా మనిషికి శ్రేయం కలిగేది, ప్రేయం కలిగేది, ఎదగలిగేది, మరి ఇతరులకు బాధ కలిగించకుండా ఉండేది, అటువంటి అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు ఏర్పరచుకోవటం ఒక సాధనం. ఆ అలవాట్లు ఏర్పడిన తర్వాత వాటిని మానవీయంగా పోకుండా ఉండేది కూడా ఒక సాధనం. ఇప్పుడు నాకు ఈ తర్వాత తరానికి ఉపయోగపడేటటువంటిదో అనే అభిప్రాయంతో ప్రారంభించాను. ఇది పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చు నేను, కానీ ఆశయం కోసం మనం సాధన మాత్రం చేసి తీరక్కగా చేస్తున్నాం. అట్లా మీరు ముందు తరానికి చేసేటువంటి సాధన దృష్టిలో లేదు. ఇంకా నాకు వర్తమాన కాలానికి చాలా ప్రధానమైన ఇది అంటే వాడు ఈ మాట కొంతమంది ఫ్యాషన్ కూడా చెప్తారా, నేను ఎక్కడ చెప్పడం కాదు. ఏది వెనకటిది బాగున్నది, రాబోయేది బాగున్నది అంటే ప్రార్థన కిందకు వస్తుందని మనం వర్తమానంలోనే నివసించాలి, వర్తమానంలోనే జీవించాలి అనే వాళ్ళు నమ్మకం లేని మనుషులు కూడా అంటారు కొంతమంది. నేను నమ్మకంతో అంటున్నాను, నాకు అందులో నిజంగా ఆనందం ఉండి అంటున్నాను. నాకు రాబోయే విషయాన్ని గురించి నా దృష్టిలో ఏముండదు. ఇంకా ఎప్పుడైనా వస్తే వెనక్కి జ్ఞాపకాలు వస్తాయి, కానీ రాబోయే విషయాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు తర్వాత ఏదో మన సొంతకంత వృద్ధిలోకి రావాలని కానీ నిజంగా చెప్తున్నాను నాకు కోరుకున్నప్పుడు ఆ విషయాన్ని కాదు. ఆర్ట్లో మీరు చేసి నలుగురు శిక్షణ తయారు చేయాలి లేదు నాకు అసలు అవకాశం. నేను ఉండగానే నాతో పాటు నేను నాకు ఆనందం కలుగుతుంది అనుకోండి, మరి ఇతరులు కూడా ఆనందిస్తే సంతోషమే, ఆనందించకపోయినా నేను బాధపడతాను. ఆ చేతి మీతో అంతం కాకూడదు కదా, అయితే మాత్రమే ప్రక్రియ నా జీవితం నాతోటే అంతం అవుతున్నప్పుడు నేను చేసి నాకు అంతం కాకుండా చేసేది ఉంటాయి. అసలు అంతం ఏది ఏ పని చేయలేదు మీరు రచన చిరస్థాయిగా ఉంటుంది. జీవితంలో ప్రధానమైనటువంటి బాధ కలిగించేది శాశ్వతత్వం మీద ప్రీతి, అది పూర్తి స్వార్థంతో నిలిపే. శాశ్వతత్వం మీద ప్రీతి ఉండకూడదు. శాశ్వతత్వం మీద ప్రీతి ఎలాడుగా ఉండిపోతుందో ఆనాడు నుంచి మానవుడు స్వేచ్ఛ అనేది పెంపు చాలా సాహసం ఏమి లెక్కజం వాళ్ళకి జీవితం అది అట్లుండా ఆ జీవితం. అంతేగాని ఏదో మనం రాసిన కొంతమంది అంటారు మామూలు రాసిన కాలం పాటు నాలుగు కాలాలు పట్టుకుండా ఉంటారు. ఏం నాలుగు కాలాలు పట్టుకుంటుంటే ఆ కాలాల్లో వాళ్ళు ఆ కాలాన్ని రాసుకుంటారు. దాదాపు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో నీటిలో ఉండు, నీటితో ఉండు, నీరు కాపు. అక్కడ మనకు అవగాహన వద్దు, అవగాహన పెట్టి చిక్కొస్తే ఇంకా ఎంతకంటే ఇప్పుడు మంచి చెప్పినవి ఉండొచ్చు, ఉన్నా ఇవాళ మనం వాటిని స్మరించాల్సిన పని లేదు. మన కర్మ దాని ప్రకారం మన పనిని మనం చేయడం వరకే మనం చేయాలి. మానవులంతా ఆయన శ్రీకృష్ణుడు అయ్యేది, ఇంకోటి అయ్యేది శ్రీకృష్ణుడు దిగుబడి అయ్యేది, ఇవాళ ఉన్న మనుషులు అయ్యేది, చాలా కాలాల్లో చాలా మంది మనుషులు కావాలని ఒక ఐక్యత ఉంది. అదేవిధంగా భేదం కాలం మీద ఆధారపడి ఉన్నవి కొన్ని ఉన్నాయి, కాలాన్ని దాటినవి కొన్ని. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇట్లాగే ఆనందం బాధ ఇట్లాంటి గురించినటువంటి కొన్ని భావాలు అవి చాలా కాలాలకు ఒంటిగానే వస్తున్నట్లయినట్టు కూడా ఉన్నాయి లేవని నేను. కానీ ఆ వంటంలో వాటిని వ్యక్తపరచడంలో వాటిని అనుభవించడంలో చాలా భేదం. చాలా ధన్యవాదాలు. మీరు ఇవాళ ఈ ఎండాకాలంలో ఈ చిన్న ఊరికి రావటం మరి నాతో కొంతకాలం సంతోషంగా సమీక్షాత్మకంగా గడపడం, మీకు తెలిసి నాకు తెలియపరచడం, నాకు తెలిసి మీకు తెలుసుకోవడం
అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి పరస్పర వినియోగం చాలా సంతోషం.